తిరపొద్దు దేవుని వాక్యం మీద కేంద్రీకరించండి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే దేవుడు అన్నాడు మన కుటుంబాలు ప్రభువుల ఎలా ఉండాలి మన జీవితాలు దేవుని ఎందు ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి మనం నేర్చుకుంటున్నాం దయచేసి చూడండి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తన మూడు నాలుగో చిన్న దయచేసి చూడండి ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ వన్ ట్వంటీ ఎయిట్ వర్సెస్ త్రీ అండ్ ఫోర్

ఏ విధంగా దేవుడు చూడాలి అని ఆశపడుతున్నాడంటే కుటుంబం ఫలించబడాలి అనేది అది చూసి ఆయన సంతోషిస్తూ ఉన్నారు ఏదైనా తోటలో ఆదాంని అవ్వని దేవుడు ప్రిమియన్ వర్లరా వారితో చెప్పిన మాట ఏంటంటే వారిని చక్కగా నిర్మించి వారి దేవుని దృష్టిలో అవిధేలై తద్వారా వెలివేయబడ్డ ప్రిమియన్ వర్లరా మరి ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడు వారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందాలి మీరు విస్తరించాలి బ్లెస్సింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ ఫస్ట్ అంటే ఫ్యామిలీ లైఫ్లోనే బ్లెస్సింగ్ అనేది స్టార్ట్ అయింది అది నేను చెప్పాలనుకున్నది కుటుంబ జీవితంలో ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది నువ్వు ఒంటరిగా అబ్బాయి ఒంటరిగా అమ్మాయి ఒంటరిగా ఉంటే కాదు బ్లెస్సింగ్ అనేది వాళ్ళిద్దరూ ఏకమైనప్పుడు బ్లెస్సింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది దేవుని చిత్తం మరి దుష్టుని ఉద్దేశం ఏంటి వాళ్ళిద్దరు ఏకమైనప్పుడు దీవెనలు దేవుని చిత్తం ఫలింపు స్టార్ట్ అవుతాయి కాబట్టే అక్కడే పతనం చేయాలని దుష్టుడు కూడా ఆలోచన చేస్తాడు అంటే ఒక మాట చెప్పాలంటే మీ కుటుంబాలు ఫలించకుండా దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే శోధనలు ఇరుకులు ఇబ్బందులు అనుమానాలు రకరకాలైనటువంటి కలహాలు మత్సరాలు పెడుతూ ఉంటాడు ఇలాంటి సమయంలో కుటుంబంగా ఉన్నటువంటి మీరు ఏం చేయాలి అని అంటే ఈ యొక్క విపత్కరమైనటువంటి దుష్టుడు వేస్తున్నటువంటి అగ్ని వంటి బాణాలను చూసి ఆ ధైర్యపడి వెనుతట్టి తిరుగుతూ భార్య ఒకవైపు భర్త ఒకవైపు బిడ్డల ఒకవైపు కుటుంబస్తులు ఒకవైపు తల్లిదండ్రులు ఒక వైపు అలా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి ఉండమని కాదు లేదు అందరింట్లో ఉన్న ఒకరికొకరు మనస్పర్ధలు వచ్చి మాట్లాడకుండా ఎవరి గదిలో వాళ్ళు ఉండమని కాదు మీరు అన్ని విషయాల్లో ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని చెప్తాను రైట్ ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఈ వాక్యం మనం చూసినట్లయితే దేవుడు ఒక విశేషమైనటువంటి ఒక పోలిక కుటుంబం గురించి ఆయన పోలిస్తున్నారు ఏంటా పోలిక అంటే ఒక అందమైనటువంటి తోటను ఎట్లాగైతే ఫలాలు పువ్వులు పిందలు కాయలు చేత వీటి చేత ఎలాగైతే ఒక అందమైన తోట నిర్మితమై చూచుటకు ఎంత రమ్యముగా ఎంత అందంగా కనపడుతుందో అలాగూ మీ కుటుంబం ఉండాలి అని అంటూ ఒక అందమైన తోటగా మీ కుటుంబాలు ఉండాలి అనేది ఒక ఉద్దేశముగా ఇక్కడ మనకు కనబడుతుంది ఆ ఉద్దేశముతో అలంకరణ భాషలో అనగా పోలికను కుటుంబం ఎలా పోలుస్తున్నారు అనంటే నీ కుటుంబం ఎలా ఉండాలి అని అంటే నీ భార్య అంట ఫలించు ద్రాక్ష వల్లి వల్లే ఉండాలి నీలో గిట అక్కడెక్కడో కాదు ఫలిన ఫలాలు అక్కడెక్కడో ఉంటే రావు ఎక్కడ వస్తే ఫలాలు భర్తలో గిట్ట భార్య ఉంటే భార్య దగ్గర భర్త ఉంటే అప్పుడు ఆ కుటుంబం ఏముంటాయి అంట కుటుంబం అంటే దేనికి పోల్చాను ఇందాక తోటకి పోల్చాను చెప్పున్నానా దేనికంట గార్డెన్కి పోల్చాను తోటకి పోల్చాను సో ఇప్పుడు ఈ తోటలో భర్తని పెట్టుకుంటే భార్య ఎలా ఉంటుందంట ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు వలే ఉంటది ఫలాలు ఇచ్చే చెట్టు వల్లే ఉంటుంది మరి బిడలు ఎలా ఉంటారంట ఒలివ మొక్కల వల్లే ఉంటారు ఆమెన్ బిడలేమో ఒలివ మొక్కల వల్లే భార్య ఏమో ద్రాక్ష వల్లి వల్లే చక్కగా ఫలాలు ఇస్తూ అన్ని విషయాల సమృద్ధి కలిగి అన్ని విషయాల మేలుకరంగా ఆశీర్వాదకరంగా అనేక మందిని ఆకర్షించే విధంగా ప్రియమైన వార్లరా దేవుని నామ మహిమార్థమై ఈ కుటుంబాలు ఉండాలంటే భార్య భర్త చాటున లోగిట్లో ఉండాలి వాళ్ళిద్దరు ఏకమైనప్పుడు బిడలు ఫలాలుగా ఉంటారు ఈ ఫలాలు ఎలా ఉంటాయి అంటే ఒలివ మొక్కల వల్లే భోజనొప్పి బల్ల చుట్టూ ఉంటారు హాలే నిజంగా భర్త ఎంతో ప్రయాసపడి కష్టపడి నెలంతా ప్రయాసపడి వచ్చిన జీతం చక్కగా బిడలకు శ్రేష్టమైన ఆహారం తెచ్చినప్పుడు ఆ బిడలు అక్కడ కూర్చొని తండ్రి ముందు తల్లి ముందు కడుపు నిండా తింటూ ఉంటే అంతకు మించిన సంతోషం తండ్రికి ఇంకేమైనా ఉంటుందా ఈ నెలంతా ప్రయాసపడి బాసు ద్వారా అనేక మాటలు పడి అనేకమైనటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసుకొని అనేక మాటలు పడుతూ ట్రావెల్ చేస్తూ అనేకమైనటువంటి ప్రియమైన జర్నీలు చేస్తూ ఇలా రకరకాల ఇబ్బందులు అవన్నీ కూడా మర్చిపోతాడు ఎప్పుడు బిడలు చక్కగా భోజనపు బళ్ళ దగ్గర భోజనం చేస్తుంటే మర్చిపోతారు కాబట్టి ప్రియమైన వారి ఆ విధంగా నీ బిడలు ఒలివో మొక్కల వలె ఉండి నీ కష్టార్జితం నీ బిడలు అనుభవిస్తూ సౌఖ్యంగా ఉంటూ అంటే అది తండ్రికి ఎంతో ఆనందం అలా ఉండాలి అంటే అక్కడ దేవుని యొక్క కనికిరం ఉండాలి నీ బిడలు ఒలివ మొక్కల వలె ఉండాలి ఒలివ మొక్క అంటే అది చావులేని ఈ రోజుకి గెచ్చే తోటలో ప్రభు యేసయ్య ఏసయ్య ప్రిమిన్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒలివల తోటలో ఆయన ప్రార్థన చేసినట్టు ఉంటుంది ఆ తోటలో ఉన్న చెట్లు ఈ రోజుకి కొన్ని అక్కడ బ్రతికే ఉన్నాయి సజీవంగా అక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ట్రీ అని అక్కడ అక్కడ శాస్త్రవేత్తలు ఈ చెట్టు పలానా ఈ చెట్టు పలాన అని దాన్ని గుర్తించి అక్కడ స్టాంప్లు వేసారు అవి ఇప్పుడు మీరు వెళ్తే చూడొచ్చు కావాలంటే రండి ఛార్జీలు పెట్టుకొని వస్తే తీసుకెళ్తాం ఆమె అలే కాబట్టి అన్ని వేల సంవత్సరాలు ఆ చెట్టు అలా ఉండగలుగుదు అలా ఉండగలిగే స్థితి ఒలివ చెట్టుగా ఉన్నది ఇప్పుడు నీ బిడలు ఎలా ఉంటారంట నీ భార్య నీ లోగిట ఉన్నప్పుడు ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉంటుంది అలా ఫలాలు ఇచ్చే చెట్టుగా మీరు ఒక క్రమమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా నీ బిడలో నీ ఎదుట ఒలివ మొక్కల వలె నీ భోజనపు బల చుట్టూ సమృద్ధిగా కూర్చొని అంటారంటే దేవునికి స్తోత్రం కుటుంబమును దేవుడు ఆయన కట్టాడు ఆయన ఉద్దేశ ప్రకారం చిత్త ప్రకారం కట్టాడు భార్య భర్తలను ఐక్యపరిచి ఆయన ఉద్దేశము మీ కుటుంబంలో నెరవేర్చబడాలని కట్టాడు అయితే ప్రిమిన్ వర్లరా దీన్ని గ్రహిస్తే మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలో కూడా దేవుడే మనకు జ్ఞానం ఇస్తాడు ఎలా కట్టుకోవాలో ఎలా నడిపించాలో ప్రీమియన్ వర్లరా ఇందాకే చెప్పాను కుటుంబం అనగా ఒక తోట వల్లే ఉండాలి చెప్పండి ఎలా ఉండాలంట ఒక తోట వల్లే లేదంటే ఒక తోట లాంటిది దేవుడు పోలిస్తున్నాడు పరమగీతాల్లో మనం కనుక చూసినట్లయితే ప్రీమియన్ వర్లరా కుటుంబం అనగా భర్త అనగా భార్య అనగా ఎలా ఉండాలి అనే విషయాల్ని ఎలా పోల్చారంటే పువ్వులతోనూ ఫలాలతోనూ చాలా రమ్యంగా పోల్చారు ప్రిమియన్ వాళ్ళు ఆ లేఖన వచనాలని ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు జాగ్రత్తగా నేను చెప్తూ ఉండగా మీరు శ్రద్ధగా నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి ప్రియమైన దేవుని బిడ్డలరా మరి దేవుని యొక్క వాక్యాల మనం చూసినట్లయితే మన ఇల్లు తోటవలే ఉండాలి ఆ తోటలో ఏముండాలంటే ఫలాలు ఉండాలి ఆమె చాపాలు ఏముండాలంట ఫలాలుండాలి సామెతల గ్రంథం ఇరవై నాలుగు వద్దే ముప్పై నుండి ముప్పై నాలుగు వర్షుల్లో మనం చూసినట్లయితే అక్కడ కుటుంబాన్ని పోల్చి ఆ తోటలో ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు ఎలా ఉంటే మనకు ఆశీర్వాదం ఎలా ఉండకపోతే మనకు నష్టం అనేది చాలా క్లియర్ గా మనకు కనపడుతుంది చూడండి బుక్ ఆఫ్ ఫోర్ వర్సెస్ థర్టీ టూ థర్టీ ఫోర్ ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగో వచ్చినా వల్ల నీకు దరిద్రము చూసారా వీటి వల్ల నీకు దరిద్రము పరిగెత్తుకొని వచ్చును ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును ఏమస్తుందంట లేమి ఈ తోట ఆశీర్వాదంతో నిండి ఉండాల్సింది కానీ ముప్పై నాలుగు వర్షంలో మనం చూస్తున్నాము దరిద్రం అంట తాండవిస్తా వస్తుంది నీ దగ్గరికి నాట్యం ఆడుతూ వస్తుందంట దరిద్రం ప్రిమని దేవుని బిడ్లారా దరిద్రతతో ఉండాలి నీ తోట అనేది దేవుని చిత్తం కాదు నువ్వు సోమరవైతే గనక ఖచ్చితంగా నీ తోట ఎలా మారిపోద్ది దరిద్రతతో నిండిపడుతుంది కాబట్టి గార్డెన్ హ్యాస్ టు హ్యావ్ అది ఏమి కలిగి ఉండాలంటే అది ఫలాలు ఇచ్చే చెట్టు వలే ఉండాలి కానీ ఫ్రూట్ఫుల్గా ఉండాలి కానీ అది దరిద్రతతో ఎండిపోయినట్టుగా ఉండడానికి వీల్లేదు అలా ఎండిపోకుండా ఉండాలి అని అంటే ప్రియమైన వర్లరా నీ తోట నష్టపోకుండా ఉండాలి అని అంటే నీ తోట చుట్టూ గోడలు ఉండాలి లేదంటే లేదంటే ప్రాకారం ఉండాలి లేదంటే కంచె ఉండాలి ఆమె చూడండి మనము మన ఇళ్ళల్లో ఎంతో చక్కని మొక్కలు పెట్టుకుంటాం ఆ మొక్కలకి ఫెన్సింగ్ లేకపోతే ఏమవుతుంది చూడండి చెట్లకి చిన్నప్పుడు నేను మంగళగిరిలో నిర్మలా స్కూల్లో చదివాను మా స్కూల్లో ఒక సీజన్ వచ్చేటప్పటికి అకస్మాత్తుగా చెట్టు చుట్టూ కంచి ఉండేది అదేం చెట్టు అంటే మామిడి చెట్టు అది పిల్లలందరూ సర్వసాధారణంగా ఆడుకుండే ప్లే గ్రౌండ్లోనే ఉంది ఎప్పుడు కంచు ఉండదు కానీ పర్టికులర్ ఏప్రిల్ మే నెలలో మాత్రము లేదంటే ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్లోకి వచ్చినప్పటికీ మార్చ్లోనే ఫెన్సింగ్ ఉంటుంది పెద్ద ముళ్ళకం ముళ్ళకంచేసేసేవాళ్ళు ఎందుకని ఆ చెట్టుకి ఏమొస్తే అప్పుడు మామిడికాయలు వస్తాయి ఈ మామిడికాయలు ఎవరు కూడా ఏ జంతువులు కూడా అటాక్ చేయకుండా ఏ మనుషుడు కూడా అటాక్ చేయకుండా ఆ చెట్టుని నాశనం చేయకుండా కాపాడుటకు యజమానులు ఏం చేస్తారంట ఆ చెట్టుకి ఏం చేస్తారంట కంచి వేస్తారు కాపుదలు వేస్తారు గోడ కట్టాలి చెప్పండి ఏం కట్టాలంట ప్రాకారం కట్టాలి గోడ కట్టాలి లేదంటే ఒక కాపుదలగా కంచి వేసుకోవాలి దుష్టుడైన సాతాను యోబు విషయమై దేవుని దగ్గర సాక్ష్యం ఈ విధంగా చెప్తుంది ఏమనంటే నీవు యోబు కుటుంబం చుట్టూ కంచి వేసావు కాబట్టే నేను వారిని ఏమి చేయలేకపోతున్నాను ఎవరికి స్తోత్ర ప్రియమిన వర్లారా నీ కుటుంబం చుట్టూ కంచి వేసుకున్నావా కంచి వేసుకోకపోతే ఏమైద్ది అడవిలో కూడా చెట్లు ఉంటాయి దానికి ఏ కాబ్దాలు అక్కర్లా కానీ నీ ఇల్లు నీ ఇల్లు అంటున్నటువంటి ఈ తోట పోలికి చెప్తున్నా నీ తోటకు మాత్రం ఏముండాలి అంట కంచె ఉండాలి ఉండాలియా నీ ఇంటికి ఏముండాలంట తోటకి ఏముండాలంట కంచి ఉండాలి అప్పుడు నీ ద్వారా లేదంటే నీ కుటుంబంలో వస్తున్నటువంటి ఫలాలు కానీ పువ్వులు కానీ కాయలు కానీ పిందలు కానీ ఎక్కడ ఏ దుష్టుడు ఏ మృగం వచ్చి దాడి చేయకుండా ఉండాలి అని అంటే నీ కుటుంబం చుట్టూ నువ్వేం వేసుకోవాలంట నీ కుటుంబం అనేటువంటి తోటకి ప్రత్యేకమైనటువంటి కాపుదాల నువ్వు పెట్టవలసిన బాధ్యత నీకున్నది అమ్మే ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ చూసినట్లయితే ద బుక్ ఆఫ్ చాప్టర్ థర్టీన్ వర్సెస్ ఫోర్లో లో చూసినట్లయితే కుటుంబంగా ఉన్నటువంటి తోటకి కాపుదల కావాలంటే ఏం చేయలేదు చూస్తున్నాం అక్కడ వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాను ఆ తర్వాత పాన్పు నిష్కలంకముగాను నీ పాన్పు నీ కుటుంబం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి ఎక్కడ కూడా వ్యభిచారపు క్రియలు మన హృదయాల్లో మన జీవితాల్లో చోటు చేసుకోనకుండా అక్రమ క్రియలు మన బ్రతుకులలో ఏలుబడి చేయకుండా ఉండాలి అని అంటే ప్రిమయనవర్ల మనము దేవుని మీద ఆనుకొని మన కుటుంబాలకి కంచి వేసుకోవాలి ఆమె కుటుంబం అనగా దేవుని యొక్క దేవుడు ఒక తోటగా ఒక పోలికగా నేను మాట్లాడుతున్నాను ప్రిమయన్ వరల కుటుంబంలో ఉన్నటువంటి తోటకి కాపుదలు కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు మనం లోబడి క్రమమైన జీవితము జీవించకపోతే మనము నష్టపోతామనే విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మన జ్ఞాపకం చేసుకోవాలి నీ పార్పు పరిశుద్ధంగా ఉండాలి నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి పౌలు గారు అంటారు సంఘంలో అనేక మంది మీరు విభిచారులుగా మీ బ్రతుకులు నాశనకరమైన గుంట వల్లే ఉండకూడదని అంటే మీరు వివాహము చేసుకోవాలి ఆమె వివాహం చేసుకున్నటువంటి మీరు మీరు పరిశుద్ధంగా నీ లోకిట నీ భార్యతో నీ భర్తతో నీ కుటుంబంతో నువ్వు ఎలా ఉండాలంట పరిశుద్ధంగా చూసుకోవాలి అంటే నీ తోటలో క్రమమైన విధానమగా ఫలించుటకు కావలసినటువంటి నీరు కావలసినటువంటి ఎరువు కావాల్సినటువంటి జాగ్రత్తలు కావలసినటువంటి కాపుదల నీవు తీసుకోపోతే నీ కుటుంబం నష్టపోతుంది అనే విషయాన్ని ఈ రాత్రి నీ కుటుంబము అనగా నీ తోట విషలను జాగ్రత్తగా లేకపోతే నీవు నష్టపోతావు ఇది నేను భార్య భర్తలు ఇద్దరికి చెప్తున్నటువంటి మాటిది ప్రియమిన వాళ్ళూయా కాబట్టి సంఘంలో విభిక్షార్లు ఉండకూడదని ఉండకు దేవుడు మీ జీవితాలను జతపర్చాడు వివాహ దాంపత్యం ఏర్పాటు చేశాడు కాబట్టి మీరు మీ స్త్రీలకు మీ సొంత పురుషులకు లోబడి పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి ఆ మేన్ హెల్లు చెప్పాలి దేవుడు ఏమన్నాడంట మీ భార్యలను ఏం చేయాలంట మీరు ప్రేమించాలి అలాగే భర్తలారా మీ భార్యను ప్రేమించుండి భార్యలారా మీ యొక్క భర్తలకు లోబడి ఉండు నీ తోట బాగుండాలా నీ భార్య ద్రాక్షవల్లి వల్ల ఫలాలు ఇచ్చేదిగా ఉండాలా నీ బిడల ఒలివ మొక్కల వల్ల నిరంతరం జీవించేవారుగా అనగా వారి ఆధ్యాత్మిక జీవితంలోను శారీరక జీవితంలోను చక్కని క్రమమైన విధానంలో ఎదగాల అందమైన తోటగా ఉండాలా అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రియమైన నీ తోట చుట్టూతో వాల్ కట్టుకోవాలి కంచి వేసుకోవాలి ఒకటి రెండోది నీ తోటకి కావాల్సిన విషయాల్లో అనగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తూ నీ భర్తను నువ్వు లోబడే విధానంగా ఉండాలి అలా మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఫలించకుండా ఏ దుష్టుడు నేను ఏమి చేయలేడు బిడ్డ ఈరోజు దుష్టుడు వేస్తున్నటువంటి ఒక అపాయకరమైనటువంటి బాణాలు ఏంటంటే ఇదివరకు భర్తలు మాత్రమే ఉద్యోగాలు చేసి ప్రయాసపడి వచ్చేవాళ్ళు కానీ ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్లో కనుక ఎక్కువగా మనం చూసినట్లయితే లక్ష లక్షల జీతాలు వస్తున్నాయి చాలామంది పురుషులు చాలామంది స్త్రీలు ఒక పురుషుడున్న చాట ముగ్గురు స్త్రీలు పనిచేస్తూ ఉన్నారు ఎక్కువ రేషియో మల్టీనేషనల్ కంపెనీస్లు ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ చాలా విషయాల్లో ప్రియమైన వాళ్ళరా ఉన్నతమైనటువంటి పనిలో కానీ చిన్న పనిలో కానీ స్త్రీలు ఎక్కువ పనిచేస్తున్నారు అంటే ఒక మాటలు చెప్పండి భార్య భర్త ఇద్దరు పనులకి వెళ్ళిపోతున్నారు సార్ ఇద్దరు కష్టపడుతున్నారు ఈరోజు ఈరోజు ఈ యొక్క సొసైటీలో మనం బ్రతకాలంటే ఇద్దరు కష్టపడాలంటున్నావు మంచిదే ఓకే అయితే నువ్వు వెళ్తూ పనిచేస్తున్నటువంటి కంపెనీల్లో ఎలా పనిచేస్తున్నారు మీరు ఎక్కడైనా కాస్త అవకాశం దొరికితే నలుగురుగా కూర్చొని అనవసరమైనటువంటి కబుర్లు నీ మాటలో పరిశుద్ధత వస్తుంది ఆ సమయంలో కాఫీ తాగే దగ్గర కూర్చుంటారు కాఫీ బార్ దగ్గర కూర్చుంటారు అక్కడ కూర్చున్నటువంటి నీవు నీ తోటి ఉద్యోగస్తునితో ఆమె ఒక వివాహమైనటువంటి గృహిణి నీవు కూడా వివాహమైనటువంటి ఒక వ్యక్తివి ఒక కుటుంబానికి భర్తగా ఉన్న వ్యక్తివి అయితే నీవు వేరే ఒక వివాహమైనటువంటి గృహిణితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అలాగే ఓ స్త్రీ వేరే వ్యక్తితో వివాహమైనటువంటి ఒక కుటుంబానికి భర్తగా నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు మీ సంభాషణలు ఎలా ఉంటున్నాయి మీరు కలిసి రహస్యంగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరిని వస్తే వెంటనే ఆ యొక్క టాపిక్ని డైవర్ట్ చేస్తూ మిమ్మల్ని మీరేదో మాటల రూపంలో ఎక్కడైనా పాప మిమ్మిడి ఉన్నదా వ్యర్థమైన కబుర్లు మాట్లాడుకుంటున్నారా వ్యర్థమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక మీ యొక్క తోటలో ఉంటే దాని ఆశీర్వాదం మీకు ఎంత మాత్రం ఉండటానికి అవకాశం ఉండనే చాలామంది భర్తలు అనేక మంది భార్యలు ఇతర భర్తలతో ఇతర భార్యలతో ఈ విధంగా లేనిపోయిన మాటలు లేనిపోయిన కబుర్లు లేనిపోయినటువంటి పరిస్థితులకు దారే బట్టి అలా చేస్తున్న దాన్ని బట్టి ప్రియమైన చాలా చాలామంది కుటుంబాలు అస్తవ్యస్తమైపోతూ ఉన్నాయి వారి జీవితంలో బౌండరీస్ లేవు కాబట్టి కలహాలు కాబట్టి అనుమానాలు కాబట్టి గొడవలు ఈ మాటలు వింటా ప్రతి సహోదర సహోదరి నువ్వు నొచ్చుకోవాలని కాదు ఈ మాట చెప్పేది ఈ మాట నువ్వు పుచ్చుకోవాలని దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడు నీ పనేదో నువ్వు చేసుకొని జాగ్రత్తగా లోబడుతూ దేవుని భయముతో భక్తితో చేసుకొని వస్తున్నటువంటి స్త్రీల గురించి నేనేమంటలా అలాంటి పురుషుల గురించి అంటలా దయచేసి అందరూ అలా ఉంటారని నా ఉద్దేశం కాదు గమనించాలి నేను ఈ మాటలు చెప్తూ ఉండగానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా నీకు తెలుసు నీ అంతరాధం ఏంటో అలే లూయా వాక్యం సలవిస్తున్నది అతిక్రమను దాచిపెట్టివాడు వర్ధులుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కరిక్రం పొందును నువ్వు లక్ష రూపాయలు జీతం తెచ్చుగాక ఇంటికి తీసుకురావచ్చుగాక కానీ ప్రీమియన్ వర్లారా నీవు నీ కంపెనీలో వ్యర్థమైనటువంటి మాటలకు ఆలోచనలకు త్రోవిస్తే నువ్వు ఏది మాట్లాడితే ఏది ఆలోచన చేస్తావు ఒక రోజున అది క్రియారూపం దాల్చింది తద్వారా నీ కుటుంబం పతనమైపోద్ది నీ కుటుంబం పతనం అయిపోవటం దుష్టునికి ఇష్టం నీ కుటుంబం అంటు పెట్టుకునే దేవునికి ఇష్టము నీవు దేవునికి ఇష్టమైన పని చేస్తున్నావా అయితే నువ్వు ధన్యుడవు నువ్వు దుర్రాత్మకిష్టమైన చేస్తున్నావా నీ కుటుంబము ఈరోజు బాగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏ రోజుకైనా సత్యం ఒక రోజున దేవుడు నిన్ను జతపరచగా నీ భార్యని బట్టి నువ్వు సంతృప్తిగా సంతోషంగా నీ పాన్ పునిష్కలంకంగా ఉండాలి ప్రియ ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు రే సహోదరు సహోదరి రే తమ్ముడు చెల్లి ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి ఎన్నో కష్టపడితే నాకు ఈ ఉద్యోగం వచ్చిందండి సంతోషం ఉద్యోగం నమ్మకం ఉంటున్నావా ఊరికొని పాస్టర్ గారు ఇప్పుడే ఉద్యోగం వచ్చాను లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వండి ఏంటి బిడ్డ ఎంజాయ్ చేయటం అంటే సినా ద్వారాలు ఇష్టం వచ్చినట్టు తిరగటమా ఇప్పటివరకు మీరు చెప్పింది కుటుంబ జీవితం గురించి కదా మేము ఎవనస్తులు మాకు ఇంకా పెళ్ళి కాబట్టి మాకు ఇష్టం వచ్చినాడు ఉండొచ్చా ప్రేమని వారులారా నీ యవ్వన బలమును నువ్వు జాగ్రత్త కాపాడకపోతే దేవుళ్ళు ఎక్కడెత్తాడు ఒకరోజు హైదరాబాద్ పట్టణం నుంచి ఒక స్తముడు ఫోన్ చేశాడు అయ్యారు నా కొరకు ప్రార్థన చేయండి పలానా కంపెనీలో ఇంజనీర్ నేను అన్నాడు కొత్తగా నాకు జాబ్ వచ్చిందండి ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది చక్కని జీతం నలభై ఐదు వేల రూపాయల జీతం ఇది జరిగి ఎనిమిదేళ్ల క్రితం ఈ విషయం అప్పుడు నేను అన్నాను చాలా సంతోషం బిడ్డ దేవుడు నేను ప్రేమించి చక్కని ఉద్యోగించాడు చాలా సంతోషం నమ్మకంగా నీ ఉద్యోగంలో నువ్వు జాగ్రత్త చేసుకొని ప్రార్థన చేస్తానంటే ఆ ప్రార్థన అనంతరం ఏడటం మొదలుపెట్టాడు ఏంటి బిడ్డ ఏడుస్తున్నా ఏమైందని అంటే ప్రిమన్ వర్లరా ఆ వ్యక్తి చెప్తున్నాడు అన్న మరి నా గురించి తల్లిదండ్రులు చక్కని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఎంతో ప్రయాసపడుతున్నారు మంచిది తమ్ముడు చక్కగా వివాహం చేసుకో ఎందుకు ఉద్యోగం వచ్చింది కదా అని అంటే ఆ తమ్ముడు అంటున్నాడు అన్న నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందన్న నాకు మరణకరమైన రోగం వచ్చిందన్న నేను వివాహం చేసుకుని ఏం ప్రయోజనం అన్నా చదువు లేదా బిడ్డకి చదువు ఉంది హోదా లేదా హోదా ఉంది కానీ లేనిది అంటే తెలుసా సంస్కారం లేదు ప్రియమైన వారులారా మనమందరం అందరం కూడా తప్పులు చేసిన వారమే నీతి మంత్రులు ఒక్కడు లేడో వాక్యం సలిపిస్తుంది నీకు ఈ విషయాలు తెలియక నువ్వు చేసావా క్షమాపణ ఖచ్చితంగా ఉంటుంది కొన్ని పరిస్థితులు బట్టి చేసావా ఖచ్చితంగా ప్రభు సన్నిధులు అడిగి ఇక ఎన్నడూ ఆ తప్పు వైపు తిరగకుండా దేవుని సహాయం మీద ఆధారపడి నువ్వు ముందుకు నడుస్తూ ఉంటే సంస్వానికి మరలా దేవుడు బలం ఇచ్చాడంట ఆ తర్వాత ఎక్కడ ఎప్పుడు తాను చేయనటువంటి బలమైన కార్యం ఆయన చివరి దినాల్లో ఒక్కసారి మూడు వేల మందికి పైగా హతమార్చగలిగిన ఆ దే ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లర్స్ ని పగలగొట్టి ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ హత్తులైపోయే విధంగా చేశాడంట సంస్వాన్ని దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు చివరి అలా దేవుడు మరొకసారి నీకు అవకాశం ఇస్తాడు దావి చేసిన తప్పిదములకు క్షమాపణ పొంది మరొకసారి అవకాశం ఇచ్చాడు అయితే బైబుల్లో మరి ఎన్నడూ తప్పు చేయలేదు ఆమె కాబట్టి ఆ విధంగా మనము దేవుడు ఈ రాత్రి నాతో కూడా దేవుడు తన దాసుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడే నా జీవితంలో అనేక తప్పిదాలు ఉన్నాయి నేను కూడా మనిషినే నేను అనేక సార్లు మరలా మరలా దానివైపు వైపు నన్ను నేను సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు అలా నీవు కూడా నిలబడు దేవుడు సహాయం చేస్తాడు ఆ తమ్ముడు ఆయన కలిగిన రోగాన్ని బట్టి ఏడుస్తూ ఉంటే వేదన అంత ఎంత కాదు ప్రీమియం వాళ్ళ నువ్వు చదువు చదువుకున్నావు బాగానే ఉంది శాలరీ సంపాదిస్తున్నా బాగానే ఉంది కానీ నేర్చుకోవాల్సిన సంసారం క్రమం నేర్చుకోవాల్సినటువంటి ఆ కామన్ సెన్స్ కనుక నీకు లేకపోతే అందుకనే ప్రీమియన్ వర్లారా ఎంతలో కనబడి అంతలో మాయమేపి అల్పమైనటువంటి సుఖ సౌకర్యముల కోసం దేవుడు నీ కొరకు నియమించినటువంటి నీ పార్ట్నర్ని నువ్వు మోసం చేయడానికి వీలు లేనే ఈ రాత్రికాల సమయంలో మాటలు వింటున్నా ప్రే సహోదర సహోదరి ఉద్యోగం చేస్తానికి వెళ్తున్నటువంటి భార్య ఉద్యోగం చేస్తానికి వెళ్తున్నటువంటి భర్త నీ పరిస్థితులు నీ ఉద్యోగం దగ్గర ఎలా ఉంటున్నారు నీ భర్తను తిరిగి గౌరవించేటువంటి స్థితిలో ఉంటున్నావా నీ భార్యను గౌరవించే స్థాయిలో ఉంటున్నావా అనబాక జీతం ఇస్తుందండి అందుకే నా మౌనంగా ఉంటున్నాను జీతం తెస్తున్నాడండి అందుకే నా మౌనంగా ఉంటున్నాను అనబాక ఆ జీతం ఎంతో కాలం ఉండదు కుట్రము పతనం అయిపోయి రోజు ఒక రోజు ఉంటుంది జాగ్రత్త కుటుంబం పతనం అయిపోయి నాకు ఎంత జీతం వస్తే ఏం ప్రయోజనం బిడ్డ కాబట్టి నీ తోట సక్రమంగా ఉండాలంటే నీ యొక్క పరిస్థితి ఎక్కడ దేవుడిని నాటాడో అక్కడ నమ్మకంగా ఉంటే నువ్వు ఫలాలు ఇచ్చే చెట్టు వాళ్ళే ఉంటావు అలా ఎల్లుయ్యా ఈరోజు భార్య భర్తలకి ప్రియమైన వారిలరా రకరకాలైనటువంటి రహస్య బాంధవ్యాలు ఉంటే ఎలా ఫలాలు ఇస్తారు ఎవరికి వాళ్ళు సపరేట్గా సెల్ఫోను ఎవరికి వాళ్ళు రహస్యమైనటువంటి ప్రీమియర్ వార్లరా మరి రహస్యమైనటువంటి కాంటాక్ట్లు ఆవిడ ఫోన్ లాక్ నీకు తెలీదు నీ సెల్ ఫోన్ లాక్ వాళ్ళకు తెలీదు జాగ్రత్త అలా ఉండడానికి వీల్లే నీ సెల్ ఫోన్ లాక్ నీ భార్యకు తెలియాల్సిందే నీ భార్య సెల్ ఫోన్ లాక్ నీకు తెలియాల్సిందే ప్రీమియన్ వార్లరా మీ ఇద్దరికి ఎటువంటి దాబరికాలు మీ మధ్యలో ఉండటానికి లేనే ఆ విధంగా మీరు కలుసుకొని ఉన్నాం రకరకాల యాప్లకి మన లాక్లు వేస్తూ ఉంటాం కానీ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ పాపానికి నువ్వు లాక్ వేసుకోకపోతే శిక్ష ఉగ్రత వల్ల నీ మీదకి వస్తుంది దయచేసి ప్రియమైన మార్లారా ఈ మాటలు వింటూ ఉండగా నీ కుటుంబంతో యవనస్తుడా నీవు నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఉండవలసిన ఏంటో జాగ్రత్తలు ఏంటో ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ యొక్క భార్య భర్తల మధ్యలో మీ హృదయాలు చక్కగా స్వతంత్రంగా మాట్లాడుకోగలిగిన షేర్ చేసుకోవాల్సిన క్షేమంగా మాట్లాడుకోవాల్సిన జాగ్రత్తగా మాట్లాడుకొని డీల్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించొద్దు అలా మీరు కలిసి ఒకే ఆలోచనతో మీరు ముందుకెళ్ళగలిగితే ముందున్నది హార్వెస్ట్ ముందున్నటువంటి పంట మీరు కనులారా చూసి అనుభవించగలుగుతారు సంతోషంగా మీ పంట మీరు చూడగలుగుతారు కాబట్టి భార్య భర్తలకు ఎటువంటి రహస్యాలు ఉండటానికి వీలు లేదు నో మోర్ స్పెషల్ నీ భర్త కంటే వేరే వేరే వ్యక్తులు ఓ భార్య ఓ స్త్రీ వివాహమైనటువంటి తల్లి నీ భర్త కంటే ముఖ్యమైనటువంటి స్థితి ఏది నీ హృదయంలో రావడానికి వీలు లేదు అలాగే ఓ భర్త నీ భార్య కంటే ప్రియమైన వ్యక్తులు నీ హృదయంలో ఎక్కడ కూడా వేరే వాళ్ళకు అవకాశం ఉండటానికి వీలు లేదు యువ వైఫ్ ఈస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ వారికి మించిన బెస్ట్ ఫ్రెండ్లు ఉన్నారంటే ఖచ్చితంగా నువ్వు తప్పుదోల పడతావు జాగ్రత్త ఏముందండి ఫ్రెండేగా ఏముందండి ఏదో కొలిక్కు ఏమైంది ఆఫీస్లో కష్టపడతాం ఒకరికి ఒకళ్ళు పని చేసుకుంటున్నాం ఏమో తప్పే ఉంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నా మాటలు కాదు ఇది బైబిల్ మాట కాబట్టి దాబరికాలతో కాకుండా ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు స్నేహ బాంధవ్యము కలిగి ఎటువంటి రహస్యాలు మీ హృదయంలో మీ మదిలో పెట్టుకొనక ప్రీమియన్ వర్లారా పూర్వకంగా మీరు ఒకరినొకరు అప్పగించుకోవాలి ఈరోజు దుష్టుడు వేస్తున్నటువంటి మరొక విపత్కరమైనటువంటి పరిస్థితి కుటుంబాల్లోకి తెస్తున్నటువంటి ఆయుధం వెంట తెలుసా ఇదిగో ఈ ఫేస్బుక్కే ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ఫేస్బుక్ ద్వారా ప్రీమియన్ వర్లారా చాలామంది స్త్రీలు వివాహమైనటువంటి వీళ్ళు ఫేస్బుక్లో అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళు ఎక్కడ చదివారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో కొన్ని వివరాలు అడిగిద్ది ఆ వివరాల ద్వారా ఫిల్ చేసి ఓపెన్ చేస్తారు వెంటనే అకౌంట్ ఓపెన్ అయితే కంగ్రాచులేషన్స్ అంటాం అబ్బాయి అబ్బా ఉంది ఈ ఫేస్బుక్ అనుకునే లోపే కింద సజెషన్లు వస్తూ అంటే మీకు ఆ సజెషన్లు ఏంటి తెలుసా వివాహమై పదేళ్ళు అయిపోయింది ఇప్పటికే ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇప్పుడు ఏమవుతూ ఉంటుంది అంటే సజెషన్లు వస్తూ ఉంటే ఆ సజెషన్లు చూస్తే ఇరవై ఏళ్ల క్రితం నీ క్లాస్మేట్ అక్కడ కనపడతా ఉంటాడు ఇరవై ఏళ్ళ క్రితం చదివిన నీ యొక్క క్లాస్మేట్ అమ్మాయి కనపడతా ఉంటుంది నీకు ఇల్లు తెలుసా తెలిస్తే వీరితో నువ్వు స్నేహం చేయొచ్చు అనగాలి క్లిక్ చేస్తావు చేయిగాలినే పాతికేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం అప్పుడేదో తెలిసి తెలియని వయసులో ఇన్ఫాక్షనేషన్ కానీ ఇట్స్ అన్ ఫ్లేమ్ ఆ తెలిసి తెలియని వయసులో ఏదో ఏదో స్నేహబంధం అన్నట్లుగా ఏదో ఆ వయసులో వచ్చిరానటువంటి పరిస్థితులను బట్టి ఇన్ఫెక్షన్ బట్టి ఆ రోజు ఏదో కలుసుకున్నావు ఏదో మాట్లాడుకున్నావు ఏదో చిరునవ్వులు చిందించావు ఆ తర్వాత స్కూల్ అయిపోయింది కాలేజ్ అయిపోయింది బయటకు వచ్చేసి ఎవరి జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు ఎవరికి వాళ్ళు వివాహం అయిపోయింది ఇప్పుడు పదేళ్ళు అయింది పదిహేను అయింది ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది కానీ దుష్టుడు ఏం చేస్తున్నాడు తెలుసా మరలా వారిని తీసుకొచ్చి నీ ముందు పెడతాడు వీళ్ళు తెలుసా నీకు వీళ్ళు గుర్తున్నారు నీకు గుర్తున్నారే ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్న అనుకో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తా ఉంటాయి టక్కన వాడు హలో అంటాడు వాడు ఆమె టక్కనే హలో ప్రియమైన వర్లరా ఇక ఇప్పుడు మొదలవుతుంది స్నేహం మరలా మరలా మొదలవుతుంది చిన్నప్పటి జ్ఞాపకాలు ఇక వాడు వాడు భార్యను వదిలేస్తాడు వీడు ఈమె ఈమె ఈయన భర్తను వదిలేస్తాడు వీళ్ళిద్దరూ కూడా వారి భార్య గురించి ఈయన చెప్తూ ఉంటాడు ఆమె భర్త గురించి ఈయన చెప్తూ ఉంటాడు మా ఆయన ఎట్టాగా మా ఆయన అట్లాగా అసలు నన్ను సరిగ్గా చూసుకోడు నన్ను ప్రేమించడు నన్ను గౌరవించడం నన్ను గణపరచడు అసలు జీతమే దాడు జీతం ఇవ్వడు అని మైనస్లని చెప్తూ ఉంటుంది ఏమి ఇవ్వకుండా ఇరవై ముప్పై ఏళ్ళు గడిచినాయా తల్లి అలాగే ఈయన కూడా చెప్తూ ఉంటాడు నా భార్యకి ఎన్ని నగలు కొనిచ్చినా తృప్తి ఉండదు ఎంత డబ్బు ఇచ్చినా తృప్తి ఉండదు అసలు నన్ను సరిగ్గా పట్టించుకోదు ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి ఎంతో ఎంతో వేదన పడి ఇంటికి వస్తాను అసలు పట్టించుకోదు ఆ పట్టించుకోకుండానే ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారు ఈ ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు గడిచినాయా దుష్టుడు వేస్తున్న మరొక్క బాణం జాగ్రత్త మరొక బాణం ఈ ఫేస్బుక్ ద్వారా దుష్టుడు నీ జీవితాలను పతనం చేస్తున్నాడు ప్రేమ వాళ్ళు ఎప్పుడో అయిపోయిన విషయాలు నీ ముందు పెట్టి ఇదిగో అప్పుడెప్పుడో జరిగినటువంటి పరిస్థితిని తీసుకొచ్చి నీ ముందు పెడుతూ నీ సమయాన్ని అంత వృద్ధా చేస్తూ ఉంటాడు తద్వారా నీ భర్తతో సమయం గడపాల్సిన నీవు గడపలేవు తద్వారా నీ యొక్క భార్యతో గడపాల్సిన సమయం గడపలేవు ఏదో అందన ఫలాల గురించి ఏదో రుచి అక్కడ ఎక్కువ అన్నట్లుగా ఇక్కడ నువ్వు పక్కన పెట్టి దాని మీద దృష్టి పెడుతూ వారి మీద మనసు పెట్టి ఉంటావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి నష్టపోతావు బిడ్డ నష్టపోతావు దయచేసి దేవుని సేవకుడిగా రెండు చేతులు జోడించి చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని జతపరిచినటువంటి మీ కుటుంబాలను మీరు అన్యూన్యంగా ప్రేమతో కట్టుకున్నటువంటి మీ కుటుంబాన్ని మూడో వ్యక్తి ద్వారా ఎక్కడ కూడా దుష్టుడు మీ జీవితాల్లో ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ల ద్వారా ట్విట్టర్ల ద్వారా ఇంకేమేమి ఉన్నాయా వాటి ద్వారా ఎక్కడ కూడా రావటానికి దొర్రపడటానికి వీలు లేదు ప్రిమైన దేవుని బిడ్డారు ఈ చిన్నప్పుడు మా స్కూల్లో ఒక చిన్న తోట ఉంది ఆ తోటకి కంచి లేదు కానీ కాయలు వచ్చేసినాయి ఫలాలు వచ్చేసినాయి అయితే ఏదో ముళ్ళ ముళ్ళతో చిన్నగా కంచి వేశారు అంతే పెద్ద గోడ ఇంకా అట్లా ఆ చిన్న పొదలో ఆ ప్రిమియన్ వర్లరా మరి ఎలుకలు రావటం ఎలుకలు పట్టుకోవడానికి పిల్లు రావటం పిల్లుని పట్టుకోవడానికి కుక్కలు రావటం ఇట్లా చిన్న సందుని అది కొంచెం 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 పెద్దదయ్యింది లోపలికి వచ్చి ప్రీమియన్ వర్ల ఆ కాయలు ఆ పువ్వులు ఆ కోతులు రావటం ఇవన్నీ జరిగింది ఇది చూసినటువంటి మా స్కూల్ యాజమాన్య వాళ్ళు గబగబ ఏం చేశారంటే అయితే అయింది ఖర్చు పెద్ద గోడ కట్టేశారు చుట్టూరుతో ఇప్పుడు ఏ జంతువు లోపలికి రావడానికి అవకాశం లేనే లేదు ఆమె ఈరోజు ఈ వాక్యము ద్వారా నీవు కూడా నీ కుటుంబానికి గనక కంచి వేసుకోపోతే ఖచ్చితంగా దుష్టుడు ఏదో ఒక రూపంలో నీ కుటుంబంలో దొరబడి నీ జీవితాలను పాడు చేస్తాడు కాబట్టి నీ భార్య ఇచ్చి చెట్టు వలె ఉండాలంటే నీ బిడ్డల మొక్కల వలె నాటబడాలి వారు ఫలించు కొమ్మల వలె ఉండాలి అని అంటే నీ కుటుంబము ప్రియమను వర్లరా ప్రతిరోజు అనునిత్యము నీ కుటుంబం అనగా నీ తోట చుట్టూతో బౌండరీస్ వేయబడాలి ప్రార్థన ద్వారా అలే లూయ నీ భార్య కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవడు లేడు నీ భర్త కంటే బెస్ట్ ఫ్రెండ్ మరొకడు లేనే లేడు అలా వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఆ బెస్ట్లో ఉన్న ఆ స్టార్టింగ్ లెటర్ బి ఏదైతే ఉందో ఆ బెస్ట్ కాస్త బ్యాడ్గా మారిపోద్ది తర్వాత కాబట్టి దయచేసి వివాహం చేయబడిన తర్వాత నీకంటే కుటుంబం ఉన్న తర్వాత ఇక ఎన్నడూ వెనుతట్టు తిరగబాక ప్రిమియని వాడారా ఎక్కడ కూడా వేరే లోకానికి చోటు ఇవ్వబాక ప్రిమియని వాడారా మీ కుటుంబంలో కష్టం వచ్చినా మీ కుటుంబంలో నష్టం వచ్చినా నీ భర్త ద్వారాగా నీ భార్య ద్వారాగా ఏదైనా వేదన వస్తే దయచేసి మీరు ఏ చర్చెస్లోకి వెళ్తున్నారో ఆ చర్చిస్లోకి వెళ్ళి దైవ సేవకులకి మీ యొక్క కష్టాల గురించి మీ యొక్క నష్టాల గురించి వివరంగా తెలియపరచండి వారికి మీరు తెలియపరచగలిగినట్లయితే వారు చక్కని కౌన్సిలింగ్ ఇస్తారు ప్రిమన్ వర్ల అక్కడ ఉన్నటువంటి నాయకులకి మీరు చక్కగా మీ యొక్క పరిస్థితులని తెలియపరచరు ఒకవేళ నువ్వు స్త్రీవైతే సంఘంలో ఉన్నటువంటి పాశ్రమ్ గారి దగ్గరికి వెళ్ళండి మా దగ్గరికి రావద్దు మేము మనుషులమే ప్రిమన్ వాళ్ళ దయచేసి మీరు ఎక్కడైతే సంఘములకు వెళ్తున్నారో ఆ సంఘంలో ఉన్నటువంటి పాశ్రమ్ గారి దగ్గరికి వెళ్ళండి స్త్రీలైతే వారు ఆలోచన ఇస్తారు ప్రార్థనపూర్వకంగా అదే పురుషులకి మీ కష్టం వచ్చిందా మీ కుటుంబంలో సమస్య వచ్చిన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి దయచేసి ప్రార్థన పూర్వకంగా దైవజయనైనా మమ్మల్ని నేను కలిసి మీ ఆలోచన మీరు తీసుకోవచ్చు సంఘంలో చక్కగా దేవుని అభిషేకంతో నింపబడిన సంఘ పెద్దలు ఉంటారు ఆత్మీయంగా అన్ని విషయాలు విధేయులై ఉంటారు వాళ్ళు ఎన్నో సంవత్సరాల కుటుంబ జీవితాన్ని కట్టి నడిపిస్తున్నటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు పెద్దలు వారి దగ్గరికైనా మీరు ఆలోచన తీసుకోవచ్చు వారు ఎక్స్పీరియన్స్ నేర్చుకోవచ్చు అంతేగాని వాళ్ళు ఎవరో నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి లోకస్తుల దగ్గరికి వెళ్ళబాకండి వాళ్ళు నిన్ను కట్టాల్సింది పోయి నిన్ను ఇంకను వేరు చేస్తారు ప్రిమన్ వర్లరా ఒక్కసారి వేరైపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు గుర్తు అవుతున్నారు వీళ్ళు గుర్తారా నువ్వు ఏడ్చినా దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి నీ కుటుంబం కట్టబడాలంటే ప్రిమన్ వర్లరా ఈరోజే ప్రార్థనాపూర్వకంగా నీ కుటుంబాన్ని చేసుకోవాలి మన కుటుంబం చిన్న అయ్యే అవకాశాలు ఏమైతే ఉన్నాయో వాటికి పులుస్తా పెట్టాలి ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో చెప్తున్నాను అన్ని విషయాలు కొన్ని లైవ్లో చెప్పలేను కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతుండగానే దేవుడు నీకు ప్రతి రిమైండ్ చేస్తూ ఉంటాడు కాబట్టి వెంటనే నువ్వు కనుక మేల్కుంటే నీ కుటుంబం చిన్న కాక కాకమునిపే నీ కుటుంబం చుట్టూ నువ్వు కంచి వేసుకున్న వాడబోతావు తద్వారా నీవు నీవు నీ భార్య నీ లోగిట ప్రేమన్ వాళ్ళలా ఫలావించు ద్రాక్ష వల్ల వల్లే ఉంటది నీ బిడ్డల వలివో మొక్కల వల్లే ఉంటారు అలా ఉండాలంటే నువ్వు వేసుకోవాల్సిన ప్రార్థన పూర్వకంగా కంచి వేసుకోవాలి అలా నువ్వు కంచి వేసుకోపోతే నీవు నష్టపోతావు ప్రీమియన్ వర్లరా నీ భార్య అన్ని విషయాల్లో ప్రిమియన్ వర్లరా నీ జీవితంలో నీకు సహాయం చేసే వ్యక్తికి ఉంటుంది నీ భర్త నీకు సహాయం చేసే వ్యక్తిగా ఉంటాడు అలా ఉన్నప్పుడు నువ్వు ప్రేమ కలిగి అన్ని ఒకరి విషయాలు ఒకరు అర్థం చేసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి కానీ ఇది దాటి వేరే రిలేషన్ వైపు వేరే ఫ్రెండ్ అని ఏదో క్యాజువల్గా ఇదేదో చేస్తేనే ఇది మనకి ఇలా చేస్తే ఇది ఒక హోదా అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు ఖచ్చితంగా నష్టపోతావు ఒక రోజున కాబట్టి ప్రిమన్ వర్లరా నీ ఫేస్ ఫేస్బుక్లో కనపడకపోయినా పర్వాలేదు లేదు కనపడాలని ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా ఉంటావా లేనిపోయినాయి అన్నీ కూడా నీ ముందుకు వస్తాయి తద్వారా తర్వాత నీ ముఖం వికారం అయిపోయిన మొఖం కనపడేది చివరికి ఫేస్బుక్లో దుష్టుడు ఒలిచేస్తాడు అప్పటికే నీ మొహం అంతా దిగ్గంబరిగా నిలబెడతాడు నేను ఒక ఆ స్థితి రాకమునిపే ఇప్పుడే ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇంకొక ఇంకేముంది అప్పులు వాటి ద్వారా నీకు నష్టం ఉంటే దయచేసి దానికి పులి స్టార్ చెప్పి ఈరోజే బయటకు వచ్చేసే ప్రియమైన వారు అలా నువ్వు రాగలిగితే దేవుడిని చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు ఇంతవరకు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉండి చేసింది చాలు ఈ మాటలు వింటూ ఈ మాటల చేత ప్రోత్సహించబడుతున్నారని నమ్ముచున్నాను మీ కుటుంబాలు బాగుపడాలని ఉద్దేశంతో నీ విషయాలు చెప్తున్నాను కానీ మీరు నష్టపోవాలని ఉద్దేశం కాదు మీరు గాయపరచబడాలని ఉద్దేశం నాకు ఎంత మాత్రం కాదు దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి ప్రీమియం వాళ్ళారా నీవు అనుకోవచ్చు ఏదో ఒక్కసారే కదా ఏదో జస్ట్ చెక్ చేయడానికి ఏదో మెసేజ్ వచ్చిందని చెక్ చేస్తున్నానండి అన్నట్లుగా అనుకుంటున్నావా ఆ ఒక్కసారే కాస్త ఆ రెండు నిమిషాలే కాస్త ఇరవై నిమిషాలుగా మారిపోద్ది నీవు అనుకోకుండా ఆ ఇరవై నిమిషాలు నలభై నిమిషాలుగా మారిపోద్ది చివరికి నీ భర్తకు భోజనం పెట్టాలనే విషయంలో నువ్వు మర్చిపోతావు నీ భార్య విషయంలో నువ్వు చేయవలసినటువంటి మంచి విషయాలు నువ్వు మర్చిపోతావు కాబట్టి నువ్వు జాగ్రత్త నీవు లోతుకు దిగిపోకమనిపే జాగ్రత్త పడగలిగితే త్వరగా నువ్వు బయటకు రాగలుగుతావు బిడ్డ ఆది కాండం రెండో అధ్యాయం పదిహేను విషయంలో మనం చూసినట్లయితే దేవుని చేత నియమించబడినటువంటి తోటకి కావాల్సినటువంటి లక్షణం ఏంటంటే చూడండి ద బుక్ ఆఫ్ జర్నిసిస్టర్ ఫిఫ్టీన్ త్వర త్వరగా దేవుడైన యహో ఆదామును చేసిన తర్వాత ఆదామును తీసుకొచ్చి ఆ ఏదేను తోటలో నిలబెట్టి ఆయనకు ఒక బాధ్యత ఇచ్చాడు ఏంటంటే నీవి ఈ తోటని సేద్యపరచాలి ఈ తోటని కాయాలి అంటే యు ఆర్ ద కేర్ టేకర్ ఆఫ్ దిస్ గార్డెన్ ఆదాం యొక్క డ్యూటీ ఏంటంటే కేర్ టేకర్ అందరు చెప్పండి ఆదాం డ్యూటీ ఏంటి కేర్ టేకర్ నీడ్స్ కేర్ టేకర్ నీ కుటుంబంకి కేర్ టేకర్ కావాలి అనగా కుటుంబం అన్నప్పటి వల్ల గుర్తు పెట్టుకోండి తోట లేదా తోట నేను చెప్తున్నప్పటి వల్ల గుర్తు పెట్టుకోండి కుటుంబం ఇప్పుడు ఈ తోటకి కావాల్సిన వ్యక్తి ఎవరంటే కేర్ టేకర్ కావాలి దేవుడు నియమించిన తోటకే ఒక కేర్ టేకర్ అవసరమైతే నీ కుటుంబానికి కావాలా వద్దా ఆమెన్ సర్వమును చేసిన దేవుడు దాన్ని ఆదాం చేతికి అప్పగించి బిడ్డా దీన్ని నువ్వు కేర్ఫుల్గా చూసుకో కేర్ టేకర్గా ఉండని దేవుడు అప్పగించాడు బాధ్యత ఓ కుటుంబ యజమాని దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కేర్ టేకర్గా ఉండమని దేవుడు నియమించాడు ఆమెన్ దేవుడే నీ కుటుంబాన్ని తోటగా చేసి దానికి కేర్ టేకర్ గా అనగా దానికి కావాల్సినటువంటి ఏంటి ఆహారం కావాలా బట్టలు కావాలా వస్తువులు కావాలా ఎన్ని నేను కొన్నాను ఎన్ని నేను కొన్నాను అనబాక కొనబోదు నువ్వు అనబోద్దు ఎవరు కొంటారు నీ బాధ్యత ఏంటి నీ బాధ్యత యువర్ ద కేర్ టేకర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఆమెన్ దేవుడే నీ కుటుంబాన్ని తోటగా చేశాడు ఆ తోటకి కేర్ టేకర్ గా నువ్వు ఉండమని దేవుడిని నియమించాడు తోట ఎంత మంచిగా ఉన్నాను దానికి కేర్ టేకర్ లేకపోతే ఖచ్చితంగా దుష్టుడు దొరబడతాడు అనగా పశువులు దొరబడతాయి డేంజరస్ యానిమల్స్ విల్ అటాక్ యువర్ గార్డెన్ ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ కేర్ టేకర్ అవునా కదా ఆ మేన్ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ తోటను సక్రమంగా కాసే విధానంలో మెలకు కలిగి కాయకపోతే గనక ఖచ్చితంగా నీవు గనక సరిగ్గా కేర్ చేయపోతే టేకర్గా లేకపోతే దుష్టుడు దొరవబడతాను కాబట్టి సో బీ కేర్ఫుల్ కాబట్టి కుటుంబంగా చేర్ చేర్చబడక మునుపు నువ్వు తోటను కావలా కాయాలి ఆమె అంత మాత్రం కాదు తోటలో పని చేయాలి చెప్పండి ఏం చేయాలంట సేద్దపరచాలని దేవుడు చెప్పాడు తోటకి కావాల్సినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో దాన్ని నువ్వేం చేయాలి సేద్దపరచాలి ఇంకా నువ్వు అవ్వమ్మని ఇంకా జతపరచాల దేవుడు అప్పటికే అంటే నీకు వివాహం కాకవనుపే నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ప్రియమైన వర్లరా సో బిఫోర్ యు ఫైన్ యు వైఫ్ యు హ్యావ్ టు ఫైన్ వర్క్ అమ్మే నీ కొరకు నీ కుటుంబంగా జతపరచబడక మునుపు నీ భార్య నీ కొరకు రాబోక మునుపు నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే పని చేయాలి ఏ వ్యక్తి అయితే సక్రంగా పని చేయలేడో ఉద్యోగం చేయలేడో తాను తెలుసు తనకు వచ్చినటువంటి ఉద్యోగం తన చదువు తగ్గ ఉద్యోగం ఏదైతే చేయలేడో ఆ ఉద్యోగం విషయంలో సోమరుగా ఉంటాడో ఆ పని విషయంలో నమ్మకత్వం కోల్పోయిన ఉంటాడు ఆ పని విషయంలో తన యజమాల్ని మోసం చేసే విషయంగా ఉంటాడు తద్వారా ఆ వ్యక్తిత్వం కలిగిన మనిషి తన కుటుంబంలో కూడా నమ్మకత్వంగా లేకపోయిన వ్యక్తిగా ఉంటాడు తన కుటుంబం విషయంలో కూడా ఉంటాడు కాబట్టే తోటల్లో దరిద్రం వెలుబడి చేస్తుంది కాబట్టే కుటుంబంలో దరిద్రత ఏలుబడి చేస్తుంది కొంతమంది వారు చేసే ఉద్యోగాన్ని బట్టి వాళ్ళు కుటుంబాన్ని ఎలా నడుపుకోగలుగుతారో అనే విషయం తెలియ తెలిసిపోద్ది మనకి మోసపూర్తమైన వ్యాపారాలు చేస్తూ ఉంటే నీ కుటుంబం కూడా మోసపూర్తమైన బ్రతుకులను నడిపించబడుతూ ఉంటుంది అలాంటి కుటుంబాలు ఎక్కువ కాలం నిలవలేవు ఇతరులను మోసం చేసి ఇతరుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ కంపెనీ ఈ కంపెనీ ఈ కంపెనీ ఆ కంపెనీని అని చేర్ చెప్పి మల్టీ కంపెనీలను పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మనుషుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టించి ఆ కంపెనీలను లాభం చేసి వాళ్ళు ఇచ్చే ఏదో ఆ యొక్క ఆ యొక్క ఏదైతే ఏదైతే ఉంటుందో నీకు ఆ లంచం ఏమంటారు అది థర్డ్ ఫోర్త్ ఏదో ఇస్తారు కదా మనకి అది మనకు వస్తుందని ఆ కొద్ది పది రూపాయల కోసం ఆ కంపెనీకి వంద రూపాయలు చేకూర్చి ఆ పది రూపాయలు నాకు మినిగిని అని నువ్వు సంబరపడితే నీ కుటుంబంలో రూపాయి కూడా మిగలతో సున్నా మిగిలిద్ది తద్వారా నీ భార్య నేను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది భర్త నేను విడిచిపెట్టి వెళ్ళిపోతా కాబట్టి నువ్వు చేసే పని ఏదో నమ్మకంగా చేయి చేసే ఉద్యోగం మీద నమ్మకం కష్టపడు చెమట చిందించి అలా కష్టపడి నువ్వు పనిచేసి ఆ వచ్చిన దాంట్లో నీవు దేవునికి ఇవ్వాల్సింది నీవు నమ్మకంగా నిలబడు అప్పుడు నీ భార్య నీ లోగిట ఫలించు చెట్టు వలె ఉంటుంది నీ బిడల ఒలివ మొక్కల వలె ఉంటారు అలా కాబట్టి ప్రియమైన వర్లరా నువ్వు వివాహం చేయబడక మునిపే నీవు నీ వర్క్ విషయంలో నువ్వు నమ్మకంగా చేసుకో అలా నువ్వు నమ్మకంగా నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే నీ కుటుంబాన్ని కూడా నువ్వు హ్యాండిల్ చేయడంలో నమ్మకంగా ఉంటావు రిమెన్ వర్లారా అలా నువ్వు నమ్మకంగా లేకపోతే నువ్వు నష్టపోతావు ఇఫ్ యువర్ ఫ్యామిలీ యువర్ ఫ్యామిలీ ఇస్ లైక్ ఎ గార్డెన్ దట్ గార్డెన్ నీడ్స్ ఎ కేర్ టేకర్ కాబట్టి నీ కుటుంబంలో నీ యొక్క తోటగా ఉన్నటువంటి నీ పరిస్థితిలో నీవు నమ్మకంగా ఉంటే ప్రియమైన కేర్ టేకర్గా ఉంటే అన్ని విషయాల్లో వారికి కావాల్సిన విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే నీ కలిగిన కొద్దిలోనే నమ్మకంగా ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని చూసి మెచ్చుకుంటాడు ప్రిమైన వాళ్ళ కాబట్టి పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉండాలంటే నీ భార్య లోగిట ఫలించు ద్రాక్ష వల్లి వల్లే ఉండేవంటే ప్రిమి ప్రిమైన వర్లరా పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ వారందరిని కూడా చేయాలంటే ఆదరిస్తూ ఉండాలి సంరక్షిస్తూ ఉండాలి కుటుంబానికి హస్బెండ్ ఈజ్ అ కేర్ టేకర్ అని చెప్పాను ఈ హస్బెండ్ కేర్ టేకర్గా ఉంటారు కాబట్టి భర్తని భార్య జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కేర్ టేకర్ని భార్య ఏం చేయాలి ఇంట్లో ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన కావాల్సింది ఏంటో ఇవ్వాలి అలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలంటే అర్థం ఏంటి అది ఎలా చేసుకోవాలి అంటే ప్రీమియన్ వర్లరా బాగా అన్నం పెట్టమని కాదు బాగా కూర్చోబెట్టి మేపమని కాదు అలా బాగా బ్యాప్తి ఏమైంది పొట్ట వచ్చేసి ఇంత లాభం అయిపోతాం కాబట్టి నీ ప్రేమ జాగ్రత్తగా చూపించమ్మా అంటే అర్థం ఏంటంటే బాగా కూర్చోబెట్టి పెట్టమని కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా అన్ని విషయాల్లో ఆయనకి సహకారిగా ఉంటూ ఆదరిస్తున్న వాడు ఉండాలి ఆ మేన్ ఏ గుడ్ వైఫ్ క్రియేట్స్ ఎ వైజ్ హస్బెండ్ ప్రేమ కలిగి మంచి భార్య తన భర్తని జ్ఞానం కలిగిన వ్యక్తిగా మార్చగలిగిద్దంట భార్య చేయగలిగినటువంటి కృప దేవుడిచ్చాడు భార్యకి నీ భర్తను జ్ఞానంగా నువ్వు నడిపించగలిగే శక్తి దేవుడికి ఇచ్చాడు ఈ మాటలు వింటున్నటువంటి గృహిణి దేవునితోనే మాట్లాడతాడు ఎ గుడ్ వైఫ్ క్రియేట్స్ ఎ వైస్ హస్బెండ్ మంచి భార్య తన భర్తను జ్ఞానం కలిగిన వ్యక్తిగా మార్చగలిగింది ఇది నా మాటలు కదా బైబుల్ చూస్తున్న మాటలు సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ద బుక్ ఆఫ్ ప్రాబ్స్ చాప్టర్ థర్టీ వన్ వర్సెస్ ట్వంటీ సిక్స్ చదవాలి జ్ఞానం కలిగి తన నోరును తెరిచును కృపగల ఉపదేశము ఆమె బోధించును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఎవరు జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె ఈ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అంటే తన భర్తను జాగ్రత్త చూసుకుంటది తన భర్తను కూడా వైస్ మ్యాన్ లాగా ప్రిపేర్ చేయగలిగింది కాబట్టి జ్ఞానం కలిగి తన నోరు తెరిచిద్దంట కృపగలిగిన ఉపదేశము ఆమె నోటి నుండి బోధిస్తుంది తన కుటుంబానికి తన భర్తకి తన బిడలకు బోధిస్తుంది ఎవరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన స్త్రీ ఆమె కొనియాడబడుతుంది ఎప్పుడు కొనియాడబడుతుంది నీ భర్త జ్ఞానం కలిగిన వ్యక్తిగా మార్చబడినప్పుడు ఎలా మార్చబడతాడు నీవు జ్ఞానం కలిగి నోరు తెరిచినప్పుడు నీవు కృపగలిగి ఉపదేశమును బోధించినప్పుడు ఆమె కాబట్టి నీ నోటి మాటలు ఎలా ఉండాలి కృపగలిగిన మాటలు ఉండాలి చాలా మంది భార్యలను ప్రియమైన నీకేం తెలిసే పిచ్చిదానం అన్నట్లుగా చూస్తారు భర్తలు దయచేసి అలా చూడొద్దు ఆమె కృపగలిగిన బోత చేస్తుంది అంట ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు అసలు బ్రెయిన్ లేదంటూ ఉంటారు కాబట్టి ఉమెన్ బ్రెయిన్ ఇస్ మచ్ మోర్ బెటర్ దెన్ ఎ మెన్ కాబట్టి ఈ విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకో నేను ఎలా చెప్పగలను అంటున్నారా సైంటిఫికల్ గా కూడా మనం చూసినట్లయితే ఆడపిల్లలు ఒకటిన్నర సంవత్సరానికే మాట్లాడేస్తూ ఉంటారు ఫ్లూయెంట్ గా మగపిల్లలు ఒకటిన్నర కాదు కదా రెండున్నర ఏళ్ళు వచ్చినా కూడా పూర్తిగా మాటలు రావు అంటే ఈ ఆడపిల్లల బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది ఈ కృప దేవుడే ఇచ్చాడు ప్రిమన్ వర్లార ఆడపిల్లలు ఆమె కాబట్టి ప్రిమన్ వరలార వాక్యం సెలభిస్తుంది సామిత్రి గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుని గవుని యొద్ద పేరు వాడై ఉంటాడు ఎవరి పెనిమిటి ఈ జ్ఞానం కలిగిన స్త్రీ ఏమేం చేస్తుంది తన భర్తను జ్ఞానముతో కృపతో బోధిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తుంది అలా నడిపిస్తూ ఉన్నటువంటి ఈ భర్త ఏమవుతాడంట ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండే యోగ్యత పొందుకుంటాడంట ఒక రోజున ఊరి గౌరి దగ్గర తీర్పు తెచ్చగలిగిన జ్ఞానం చేత నింపబడతాడంట నింపబడతాడంటు కాబట్టి ఓ స్త్రీలారా దేవుడు అత్యధికమైన కృప మీకిచ్చాడు కాబట్టి మీరేం చేయాలి మీ భర్తలను ప్రేమగా చూసుకోవాలి భర్తలారా మీ భార్యలు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి దాన్ని గ్రహించండి ఇది నేను చెప్తున్నది కాదు దేవుడు చెప్తున్న మాటలు ఇవి చాలా మంది పెద్ద పెద్ద మగవాళ్ళు సైతము ప్రీమియన్ వర్లరా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టపోయిన తర్వాత అయ్యో అని వేదన పడుతూ ఉంటారు కానీ ప్రీమియన్ వర్లరా ఆడవాళ్ళు మాత్రం ముందే చెప్తూ ఉంటారు దిగువ పాలన వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడు వాడు చూపు సరిగ్గా లేదండి ఆమె నవ్వులో ఏదో తేడా ఉందండి అని ముందుగానే విషయాలన్నీ చెప్తూ ఉంటారు అంటే మనం ఆ రోజే మెలుకోకపోతే మనం నష్టపోతాం ప్రీమియన్ వర్లరా మన ఇంట్లోనే ప్రవక్త ఉంటారు ముందుగా చెప్తూ ఉంటారు కాబట్టి నీ భార్య చెప్తున్నప్పుడు ఏం చేయాలంట దాన్ని గ్రహించుకొని దానికి లోబడాలి అల్లెయా కాబట్టి మీ భర్తలకు మీరు ఆలోచన చెప్పాలి ఏంటి పాస్టర్ గారు ఆవిడ చెప్తే నేనెంటవేంటి అని అనుకోబాక నా మాటలు కాదు బిడ్డ బైబిల్ చెప్తున్న మాట అయితే తల్లులారా స్త్రీలారా మీరు మీ భర్తలకు చెప్పే మాటకి వారు లోబడాలంటే మీరు కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా బైబిల్ చెప్తుంది సామెత గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచ్చిన ఏమని చెప్తుంది అందము మోసకరము సౌందర్యము భయభక్తులు కలిగి కొనియాడబడి యహోవైందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అయితే ఏమవుతుంది అంటే ఇంట్లో కొనియాడబడుతుంది ప్రియమిన వాళ్ళ నీ నీ ఆలోచనలు తీసుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి వాక్యం సెలవిస్తున్నది దేవుని ఎందు భయము కలిగి ఉండుటే జ్ఞానానికి మూలము సామెతల గ్రంథం అదే ముప్పై ఒకటి అధ్యయనం మనం చూస్తాం జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకును మూడు రాళ్ళు తన చేతితో తన ఇంటిని పెరికి వేసుకొనిను అనగా తన తోటని పెరికి వేసుకును తన తోటలోకి దరిద్రం వచ్చును సౌందర్యం వ్యర్థం అని బైబుల్ అందం మోసకరమైన బైబిల్ చెప్తుంది గట్టిగా నలభై ఏళ్ళు వచ్చినాయి అనుకోండి ఎక్కడికి పోద్ది నీ అందం సౌందర్యం కొంతమంది అదే పనిగా భర్తలు మమ్మల్ని చూడాలని మేకప్ కిట్లు కొనుక్కుంటూ ఉంటారు బ్యూటీ పార్లర్లకు వెళ్తూ ఉంటారు వచ్చిన జీతం వచ్చినట్టు దాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా నీ దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం వేరు అత్యధికమైనటువంటి ఆశకి పోయి లేనిపోయిన అందాలు తెచ్చుకుందామని లేనిపోయిన సర్జరీలు చేసుకొని లేనిపోయిన పనులు పనికి మాలినటువంటి మేకప్లు వేసుకొని తద్వారా నాకు సౌందర్యం వస్తుందని అనుకుంటున్నావా అది మోసం అని బైబిల్ చెప్తుంది అలా చేస్తున్న దాన్ని బట్టి భర్త నీ వైపు చోటబిడ్డ న్యాచురల్ ఆయనకి తెలుసు మరి ఏం చేస్తే నీ భర్త నీ వైపు తిరుగుతాడు అని అంటే నీవు యేహో ఎందు భయం భక్తి కలిగి ఉంటే నీ భర్త నిన్ను చూసి నీ మాట గౌరవిస్తాడు తద్వారా నువ్వు నీ ఇంట్లో కొనియాడబడతావు ఆమెన్యు దేనికి స్తోత్రం కాబట్టి చాలా మంది ఇంట్లో ఉన్న స్త్రీలు సౌందర్యం మీద దృష్టి పెట్టకుండా ప్రీమియన్ వర్ల వ్యర్థమైనటువంటి అందాలకు పోయి మేకప్ లు పోయి సమయాన్ని డబ్బుని వృద్ధాపరచుకోక దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉండంటే ఏ వివాహమైతే వివాహం అయితే జరిగిన కొత్తలో ఎలాంటి సంతోషం ఎలాంటి ఐక్యత కలిగి ఆనందాన్ని అనుభవిస్తారో అలాంటి ఆనందం ప్రతిరోజు నీ శ్వాస వృద్ధాప్యం అపిచ్చే వరకు ఆనందాన్ని నువ్వు అనుభవించాలంటే ప్రియ తల్లి ఓ గృహిణి దేవునితో మాట్లాడుతున్నాడు నీవు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉంటే నీవు కొని ఆడబడతావు వివాహం జరిగిన కొత్తలో ఉన్నటువంటి ప్రేమ అన్యుని ఐక్యత ఆ వృద్ధాప్యం వరకు కొనసాగాలంటే నీవు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి అలెల్ అలా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉంటే నీవు సంతోషంగా నీ భర్త కూడా నీ మాట వింటాడు అంతేగాని నువ్వు ఎంత సౌందర్యంగా దాని కొరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నీ నోరు సరిగ్గా లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు ఆమె అలేల్లుయా దేవునికి స్తోత్రం కాబట్టి దైవ భక్తి కలిగిన స్త్రీ ప్రియమైన వారు దేవుని ఎందుకు భయభక్తి కలిగిన స్త్రీ తన కుటుంబంలో కొనియాడబడాలంటే తన మాట తన భర్త వినాలి అంటే దేవుని భక్తి కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఈరోజు ఈ మాట వింటున్న ప్రే సహోదరి నీ భర్త ఏయ్ పిచ్చిదాన నీకేం తెలుసు ఏయ్ నీకెందుకు నా జీతం గురించి ఏయ్ నీకెందుకు నా సెల్ ఫోన్ గురించి నీకు అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడా ఏంటి నా భర్త ఎట్లా అంటున్నాడు ఏంటి నా భర్త ఎట్లా నాకు ఆయన గురించి చెప్పట్లేదు అని వేదన పడింది చాలు నువ్వు చేయాల్సిన తెలుసా నీ పనులన్నీ చక్కగా చేసేసుకొని ఖాళీగా కూర్చొని ఫేస్బుక్ చూడకుండా మోకాళ్ళేసి దేవుని వైపు చూడు దేవుడు ఆయన జ్ఞానం నేను నడిపిస్తాడు జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని తాను కట్టుకుని మూడు రాళ్ళు తన చేతితో తాను పెరిగి వేసుకొని ఈరోజు నీ చేతితో నువ్వు కట్టుకుంటున్నావా దేవుని చిత్తం కూడా నువ్వు కట్టుకోవాలనే నీ తోటను క్రమపరుచుకోవాలనే కానీ నువ్వేం చేస్తున్నావు చేతితో నీ తోటని పెరిగి వేసుకుంటున్నావా ప్రియమైన వారులారా యజమానుడు వచ్చి మత్స్య సువర్తలు మనం చూస్తాం ఆ తోటలోకి వచ్చినప్పుడు ఈ చెట్టు ఫలించట్లేదు కాబట్టి దీన్ని నరికివేస్తే అని యజమానుడు అంటే తోట కావలివాడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా ఈ ఒక్కసారి అవకాశం మీకు దయగలిగిన ప్రభు నీవు మరలా వచ్చేదానికి దీనికి కావలసినటువంటి ప్రేమ దీనికి కావలసినటువంటి నీరు దీనికి కావలసిన పోషకాలు దీనికి కావలసినటువంటి అత్యధికమైన శ్రద్ధ ఇంకేమి చూపించాలో అది చూపిస్తాను మరలా నువ్వు వచ్చేదానికి నీ ఆకలిని తీర్చే చెట్టుగా దీన్ని మారుస్తానని బ్రతిమాడుతున్నాడు తోటమాలి ఓ కేర్ టేకర్ ఓ కుటుంబ యజమానుడా యజమానురాలా నువ్వు ఇంకను నీ కుటుంబంలో నీవు నమ్మదగినవాడుగా నమ్మదగిన రాలాగా లేకపోయినప్పటికీ నువ్వు అలా ముందు కొనసాగుతున్నావా నీ విషయాల్లో నీ బిడ్డల విషయాల్లో దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు ఆ మేన్ కాబట్టి వ్యర్థమైన రిలేషన్స్ పక్కన పెట్టండి వ్యర్థమైనటువంటి సజెషన్స్ ఉంటాయే ఫేస్బుక్లో వాటిని క్లిక్ చేయకుండా సమయాన్ని వృద్ధాపరచకుండా నీ జీవితంలో నీకు అనుగ్రహించినటువంటి నీ భర్తని ప్రేమిస్తూ నీ జీవితంలో నీకు ఇవ్వబడిన భార్యని ప్రేమిస్తూ వ్యర్థమైన సౌందర్యాల వైపు వ్యర్థమైనటువంటి రిలేషన్స్ వైపు వ్యర్థమైనటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు అన్నట్లుగా వాళ్ళు వీళ్ళు వైపు తిరక్క నీ ఏకైక బెస్ట్ ఫ్రెండ్ నీ భార్య నీ ఏకైక బెస్ట్ ఫ్రెండ్ నీ భర్త అని నువ్వు గుర్తించి దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీ భర్త అంట జ్ఞానులు కూర్చుండే స్థలంలో కూర్చుంటాడంట నీ భార్య అంట నీ లోకిట ఫలం ఇచ్చే ప్రిమిన వర్ల దాక్ష వల్లి వల్లే ఉంటదంట అలా మీరిద్దరు ఐక్యమైనప్పుడు నీ బిడలో నీ భోజనం బలం చుడుతుల మొక్కల వల్లే ఉంటారంటే ఇంత అత్యధికమైన ఆశీర్వాదం అనుభవించాలనేది దేవుని చిత్తమయ్యన్నది బిడ్డ కానీ నీ కుటుంబంలో ఏం కనపడుతుంది ప్రియమిన వర్లారా ఈ మాటలు వింటున్నటువంటి నీవు అన్ని విషయాల్లో పూర్వకంగా నువ్వు గనక జాగ్రత్తగా లేకపోతే నువ్వు నష్టపోతావు చాలామంది పురుషులు ప్రియన వర్లరా పాస్టర్ గారు ప్రవచనం చెప్పండి అని చెప్పి చర్చిలకు వెళ్తూ ఉంటారు అసలు మీ ఇంట్లోనే ప్రవచనం చెప్పే నీ భార్య ఉంది బిడ్డ వాళ్ళు ముందుగానే జరగాల్సిన విషయాలు ఏంటి అన్ని ముందుగానే చెప్తూ ఉంటారు వాళ్ళకి అన్ని విషయాల్లో వాళ్ళు ముందుగానే దేవుడు వారికి షార్ప్ మైండ్ ఇస్తాడు బైబిల్ చెప్తుంది అదే జ్ఞానంతో ఉంటారంట వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఒకరి పట్ల ఒకరు ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు ప్రార్థనాపూర్వక నిర్ణయాలు తీసుకొని తద్వారా మీరు ముందుకు వెళ్ళగలిగితే మీరు ధన్యులుగా మార్చబడతారు ప్రియమైన వర్ల అలాగే ప్రియమైన వర్ల వాక్యాలు మనం చూస్తాం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడు వచనం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో మనం చూసినట్లయితే ముప్పై ఒకటి పదిహేడు భార్య గురించి చెప్తున్నటువంటి మాటలు ఇవి ఆమె నడికట్టు చేత నడుకట్టి చేత ఏం పొందుకుంటదంట నలు నడుము బలపరుచుకొని చేతులతో ఏం చేస్తుందంట బలంగా పనిచేస్తుంది ఈ లాక్డౌన్ సిచ్యువేషన్స్ లో మన ఉద్యోగాలకి వ్యాపారులకి అన్ని లాక్డౌన్ చేసి ఇంట్లో ఉన్నా కానీ గృహిణి మాత్రము తన చేతులతో తాను బలంగా పనులు చేయపోతే ఈరోజు నీ టేబుల్ దగ్గరికి వస్తదా ఫుడ్ ఆమె ఎన్ని పనులు చేస్తుంది ప్రీమియన్ వర్ల దయచేసి ఆమె అంటే బలహీనరాలు కాదు బలం తెచ్చుకొని ఉంటుందంట గృహిణి ఎలా ఉంటుందంట నడుము కట్టుకొని బలం తెచ్చుకుంటుంది కాబట్టి ఆవిడ యొక్క ప్రీమియన్ వారులరా తన యొక్క ప్రతి పరిస్థితిలో నీవు బలహీంద్రాలు నువ్వు బలహీనరాలను కించపరచొద్దు దయచేసి ఆమెకి దేవుడు బలం ఇచ్చాను కాబట్టి నీ కుటుంబాన్ని సక్రపరుస్తుంది కాబట్టి ఆమెని ప్రేమించి ఆదరించి ఆవిడ చెప్పే విషయాలు గమనించు అంతేగాని ఏదో మెంటల్ దానిని పిచ్చి దాని అని ఆవిడ ఆలోచన చెప్తే తీసి పడేసినట్లుగా చేయబాక దయచేసి అది నీకు లాభమే కానీ నష్టం కాదు ప్రియన్ వర్ల దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది ఎప్పుడు తెలుసా వ్యర్థమైన సౌందర్యాల మీద దృష్టి పెట్టినప్పుడు కాదు లోక స్నేహం మీద దృష్టి పెట్టినప్పుడు కాదు మరి ఎప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దృష్టి పెట్టినప్పుడు ఆ మేన్ ప్రిమన్ వర్లాస్ ఫిజికల్లీ వర్ స్ట్రాంగ్ నిజంగా గట్టిగా భార్య అని స్త్రీని కొడితే స్త్రీ పడిపోద్ది కానీ స్త్రీకు ఉన్నటువంటి బలం ఫిజికల్ గురించి కాదు అక్కడ చెప్పబడుతుంది ఆవిడ మెంటల్ కండిషన్ లేదంటే ఆమెకున్నటువంటి స్పిరిచువల్ కండిషన్ లేదా మెంటల్ కండిషన్ చాలా స్ట్రాంగ్ అయింది అనేది అని ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆమెకున్నటువంటి బుద్ధి రూపం చాలా బలమైనది నీకంటే ఎక్కువ జ్ఞానము నీకంటే ఎక్కువ బలం ఆమెకున్నది కాబట్టి నువ్వు నువ్వేం చేయాలంటే డిస్కరేజ్ చేయొద్దు ఎంకరేజ్ చేస్తూ ఉండు ఎందుకంటే నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఆవిడ్ని ప్రేమిస్తూ ఆవిడ్ని ప్రిమైన వార్ల ప్రోత్సహిస్తూ ఉంటే ఆవి ఖచ్చితంగా నీ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది అంత మాత్రమే కాదు ప్రియమైన వార్లరా కొనియాడబడుతూ ఉంటుంది ఆ అమ్మే దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడే కుటుంబంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా సామిత్రిక ముప్పై ఒకటో అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా ముప్పై ఒకటో అధ్యాయం మూడవ విషయంలో మనం చూసినట్టయితే నీ బలమును స్త్రీల కీకుము రాజులను సైతం నశింపచేయు స్త్రీలతో సహవాసము ప్రీమెన్ వర్లారా వివాహమై దైవభక్తి కలిగినటువంటి స్త్రీల గురించి నేను చెప్తున్న మాటలు ఇవన్నీ వ్యర్థమైనటువంటి లోక సమయమైనటువంటి పనిపాటుల్లో ఉంటూ రాజులంత టోడల్నే సంహరించగలిగినటువంటి తప్పుడు స్త్రీల గురించి కాదు నేను చెప్పేది ఈ మాటలు అంత మాత్రమే కదా పురుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ బలమును వ్యర్థమైన స్త్రీలకి ఇవ్వద్దు నీ తెలివితేటలు నీ భార్యకు ఉపయోగపడాలి నీ యొక్క ప్రోత్సాహకరమైన మాటలు నీ భార్యకి నీ కుటుంబానికి ఉపయోగపడాలి కాబట్టి వ్యర్థంగా తిరగొద్దు నీ బలము నీ ప్రోత్సాహం నీ భార్యకుంటే తద్వారా నీ కుటుంబం ఏమైంది చక్కని తోటగా అనగా నీ లోకి నీ భార్య ఫలాలు ఇచ్చి ద్రాక్ష వల్లి వల్లి ఉంటుంది కాబట్టి ఆమె గురించి చాలా విశేషమైన రీతిలో ప్రిమన్ వర్లరా బైబిల్ సెలవిస్తూ ఉన్నది సామిత్రుల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ చూసినట్లయితే నీ భార్య నీ వ్యాపారము ముందుకు ఎదుగుటకు నీకు ఎంతగానో ఉపయోగపడిద్ది అనే మాట మనకి కనపడుతున్నది అవును నీవు చేస్తున్న వ్యాపారంలో కూడా ఆమెకు అన్ని విషయాలు తెలియనివ్వండి ఏమి దాయొద్దు దయచేసి రహస్యం ఉంచొద్దు అన్ని విషయాల్లో ఆమెను పార్ట్నర్గా దేవుడు నేను పెట్టాడంటే ఏదో ఒక్క కుటుంబంలోనే కాదు నీకు సంబంధించిన అన్నిటిలో ఆమె అలాగే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో విషయంలో చూసినట్లయితే ప్రీమియర్ వరలారా నీ వ్యాపారపు రంగంలో నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే నీ భార్య నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ద పవర్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్ అనేది నీ భార్యకి బాగా తెలిసింది షీ కెన్ మే షీ కెన్ మెయింటైన్ చాలామంది భర్తలు వాళ్ళ జీతాలు ఎంతో వాళ్ళకి తెలియదు వాళ్ళ భార్యలకి దయచేసి అలా ఉండొద్దు నీకు సంబంధించిన ప్రతి దాన్ని నీ భార్యకి తెలియపరచాలి ప్రిమీ అని హౌస్ మేనేజ్మెంట్ ఏంటి ఆమె తెలుసు బట్టలు ఎక్కడ మడత పెట్టాలో తెలుసు ఎలా సేఫ్గా చేయాలో తెలుసు నువ్వు తెస్తున్నటువంటి ఆదాయాన్ని ఎలా సక్రమంగా చేయాలో తెలుసు నువ్వు తెస్తున్నటువంటి ఆ యొక్క ప్రచార సామాన్లు ఈ నెల అంతా ఎలా వాడాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు నీ బలము నీ కరేజ్ నీ ధైర్యము వారికి ప్రోత్సాహకరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో చాలామంది ప్రిమైన వర్లారా వారి వారి యొక్క భార్యలను ఏదో చీపురు పుల్ల తీసినట్టు తీసేస్తారు దయచేసి అలా తీయొద్దు దేవుని ఎందుకు భయభక్తికి కలిగిన స్త్రీ నీ భార్య అయితే గనక అలాంటి నీ భార్యకు లోబడు అలాంటి భార్యని ప్రేమించు అలాగే దైవభక్తి కలిగినటువంటి కేర్ టేకర్గా ఉన్నటువంటి నీ భర్తను నువ్వు గౌరవించు సన్మానించు ఆయన మాటకి ఎదురు చెప్పొద్దు ప్రియమైన వర్లారా నీ భర్త ఏదో సౌందర్యంగా ఉంటేనే ప్రేమిస్తాడని అనుకోవద్దు బైబిల్ చెప్తుంది సౌందర్యం వ్యర్థం అని నీవు దేవుని భయభక్తులు కలిగి ఉంటే అసలు సౌందర్యం ఏంటో బయటపడింది హాల్లుయా కాబట్టి ప్రిమియన్ వాళ్ళరా వీరిద్దరు కలిసి కుటుంబాన్ని కట్టుకోవాలి అలా కట్టుకోకపోతే నష్టపోతారా ప్రిమియన్ వాళ్ళని ఎప్పుడైతే ఏదైనా తోటలో దేవుడు మీరిద్దరు ఫలించి అభివృద్ధి అన్నాడు వీళ్ళిద్దరు నమ్మకంగా ఒకరి పట్ల ఒకరు ఐక్యమత్యంగా లేకుండా అవ్వ ఎప్పుడైతే దుష్టుడికి అవకాశం ఇచ్చిందో తద్వారా వెలివేయబడ్డారు తోట అంతా నాశనం అయిపోయింది తద్వారా బయటకు వెలువడబడ్డారు ఆ వెలివేయబడిన తర్వాత పుట్టినటువంటి మొదటి సంతానం హంతకుడుగా మార్చబడ్డాడు నీ బిడలు ఒలీవ మొక్కల వలె ఉండాలా లేదా హంతకులుగా మారాలా చాయిస్ ఈస్ యువర్స్ టేక్ ఏ గుడ్ డెసిషన్ నీ జీవితము గోధుమ వలె ఉండాలా గురుకుల వలె ఉండాలా నీ కుటుంబం ఇసుక మీద కట్టబడిన ఇల్లు వల్ల ఉండాలా బంట మీద కట్టబడిన ఇల్లు వలె ఉండాలా నీ యొక్క ఆలోచన చీకటి మయము ఉండాలా వెలుగుమయంగా ఉండాలా తీర్మాన నీది దాన్ని తీర్చుట దేవు చిత్తమయ్యన్నది ఆ మేన్ హాలెల్లుయ వర్లరా ఈ విధంగా భర్త భార్యని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఆమెకి కావాల్సిన కరేజ్ ఇస్తూ బలం ఇస్తూ ఆమెని గౌరవించాల్సిందిగా గౌరవించాలి అలాగే భార్య కూడా భర్తని మాటని గౌరవిస్తూ ఆయనకి ఇవ్వాల్సిన విలువనిస్తూ ఆయన ఈకున్నటువంటి లోటుపాట్లు ఆయనకున్నటువంటి ఆ యొక్క ఏదైతే బలహీనతలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ఇరుగు పొరుగు వాళ్ళకి ఫోన్లు చేసి అత్తమామలకి లేదంటే బంధువులకి లేదంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్కి మీ ఇంటి గుట్టు రట్టుని నీ భర్త గౌరవాన్ని బూడిద పాలు చేస్తున్నావా నష్టపోతావు బిడ్డ నష్టపోతావు జాగ్రత్త నువ్వు కలకాలం జీవించాల్సింది నీ భర్తతో నువ్వు కలకాలం జీవించాల్సింది నీ భార్యతో దేవుడు నిర్జతపరిచాడు నీ ఇద్దరు కుటుంబం ఖచ్చితంగా చక్కని అందమైన తోటగా ఉండాలి అలా ఉండాలంటే నీ భర్త కేర్ టేకర్గా ఉంటాడు నీ విషయంలో నీ ఓ భార్య నీవు నీ భర్తకి అన్ని విషయంలో సరైన భయము భక్తి కలిగి దేవుని ఎందు ఆలోచన చే భార్యగా ఉండాలి అలా మీ ఇద్దరు కలిసి ఈ క్రమమైన విధానాల మీరు నడుస్తూ ఉంటే అప్పుడు మీ బిడ్డలు ఏమవుతారంట చక్కగా మీ బాల్ల చుట్టూ ఒలివ మొక్కలు వెళ్ళి ఉంటారు కావాలా ఈ దీవెన మీకు చదవండి సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన త్వర త్వరగా మీరు క్రమంగా లేకపోతే గనక మీ బిడల లోబడరు మీ మాటకి అర్థమవుతుంది మీ మాటలో మీ బిడలు మీ మాటకు లోబడాలంటే ముందు మీ ప్రవర్తన మీరు జాగ్రత్త చేసుకోండి మోకరించి ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి ప్రభు సన్నిధుల కన్నీరు గార్చండి మీ ప్రతి అవిధేతను ఒప్పుకోండి గతంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బ్యాడ్ రిలేషన్స్ ఏమైనా వాటి విడిచిపెట్టండి వ్యర్థమైన ఫోన్ కబుర్లు మానివేయండి వ్యర్థమైన ఫేస్బుక్ చాటింగ్లు విడిచిపెట్టండి వ్యర్థంగా మీ ఫోన్లకి లాక్లు వేసుకున్నారే ఆ యాప్ల నుండి బయటికి రండి మీరు కేర్ టేకర్గా దేవుడు పెట్టాడు మీ తోటని మీరు సరిగ్గా కావాలి కాగిపోతే దుష్టుడు దొర్రబడతాడు దొర్రపడి మీ కుటుంబాన్ని పతనం చేస్తాడు దొర్రబడి ఏం చేస్తాడంటే అక్రమమైన అక్రమైన సంబంధాలు పెట్టుకునే విధంగా ఇది నీ భర్తకు తెలియగానే ఇద్దరు కలిసి భర్తను చంపేయటం వెంటలేదా న్యూస్ ఈ అక్రమ సంబంధం తెలియగానే ఇద్దరు కలిసి భార్యను చంపేయటం మన టీవీలో న్యూస్లో చూసాం ఈ అక్రమైన సంబంధం ఎప్పుడైతే ప్రిమైన వాళ్ళ భార్యకి తెలిసిందో భార్య తలుపు తీయంగానే అంతస్తు నుంచి భర్త దూకేబోయాడంట కిందపడి చచ్చిపోయాడు అందుకనే ఇది ఈరోజు బాగుంది అనుకుంటున్నావు తోతకు ఉర్రయి చుట్టుకుంటుంది దుష్టుడు దొర్రబడతాడు నీ తోటలోకి నీవు కలిగి ఉన్న ఫలాన్ని దొంగలిస్తాడు చాలామంది రైతులు వారి పంటని కోతులు వచ్చి దాడి చేయకుండా మెడతలు వచ్చి దాడి చేయకుండా ఉండేటకు దిష్టిబొమ్మలు పెడతారు రకరక వాయిద్యాలు వహిస్తూ ఉంటారు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా మోకరించి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి నీ కుటుంబం కొరకు మొర్ర పెడితే నీ భార్య నీ లోకిట ఫలాలు వచ్చి చెట్టు వలె ఉంటుంది నీ బిడలు ఒలివ మొక్కల వలె ఉంటుంది ఈ రాత్రి దేవునితో మాట్లాడని నేను నమ్ముచున్నాను మీరు కూడా అవునన్న నా ఏసీ రాత్రి నాతో మాట్లాడాడన్న నా బ్రతుకులను బాగు చేసుకుంటాను నా కుటుంబంలో ఇంతవరకు నా భార్యకు నేను విలువలేదేమో ఇంతవరకు నా భర్త మాటకు నేను విలువలేదేమో ఆయన గౌరవానికి నేను వెలుతు తెచ్చిన దానిగా ఉన్నానేమో లేదంటే నా భార్య ఆలోచన తీసుకోకుండా నేను నష్టపోయానేమో నీ సౌందర్యం నీ భర్త కాకుండా వ్యర్థమైన మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు పని చేస్తున్న దగ్గరికి వెళ్ళి వారికి కనపరచాలని తద్వారా వ్యర్థమైనటువంటి కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పశ్చాత్తపడు నీ కుటుంబం కట్టబడుతుంది నీ కుటుంబం కట్టబడాలి నీవు నీ కుటుంబంతో సహా ప్రభురాకళ్ళు ఎత్తబడాలి యహోష్ అంటున్నాడు నేను నుం ఇంటి సేవించను ఈరోజు చాలా చర్చిస్లో ఒక్క భార్య మాత్రమే వస్తుంది చర్చికి కారణం ఏంటి ఎందుకు భర్త రాట్లా భర్త అంటాడు ఇంకా ఎంజాయ్మెంట్ ఉందండి జీవితంలో ఏదో ఉద్యోగం వచ్చింది ఏదో ఒక యాభై వేలు సంపాదించుకుంటున్నాను ఇప్పుడే కష్టపడి చదివి ఇంత దగ్గరికి ఎంజాయ్మెంట్ చేయనీయండి అంటున్నావా ఈ లోకంలో ఎంజాయ్మెంట్ లేదు నీ బలము ఉరి తెచ్చి స్త్రీలకు ఎవ బాక బిడ్డ నీ లోగిట నీ బలము నీ భార్యకి నీకు ఆశీర్వాదం నీకు కిరీటంగా మార్చబడుతుంది అలా మీ ఇద్దరు క్రమంగా ఉంటే మీ బిడలు మీ మాటకులో పడతారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వారి బిడల్ని టైం స్పెండ్ వీకెండ్స్ వీకెండ్స్లోనే కలుస్తున్నారు వాళ్ళ పిల్లల్ని కాబట్టి ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళు ఏం తప్పు చేస్తే కొట్టట్లా తిట్టట్ల మందలించట్లు వాళ్ళు ఏమవుతున్నారు చివరికి నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళుగా మారుతున్నారు వీళ్ళేమో వీళ్ళు బిజీ వీళ్ళ అక్రమ సంబంధాల్లో వీరు అక్కడపు మాటల్లో అక్కరపు ఆలోచనలో లోక సమ తిరుగుళ్ళో బిజీ అయిపోయి బిడలు విడిచిపెడుతున్నారు ఒక రోజున బిడలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వేళ్ల మీద తిరుగుబాటు చేసేవారు మారుతున్నారు దయచేసి మాట్లాడినారు తల్లి రే సహోదరుడా నిన్న దేవుడు భర్తగా నియమించాడా కేర్ టేకర్గా అలాగే నీకు నీ భార్య సలహా ఇచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను నియమించాడా చక్కగా నిద్ర కలిసి ఒక 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 దారిలో ఒక క్రమం ఒక లైన్లో మీరు నించోగలిగితే ఏబు కుటుంబ చుట్టూతో కంచి వేసిన దేవుడు యహోశ్వా కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధన చేసింది కదా అట్లా నువ్వు ఆరాధన చేయగలిగితే నీ కుటుంబ చుట్టూ కంచి వేస్తాడు ఏ దుష్టుడు దొరవడలేదు దేవునితో అంటున్నాడు దుష్టుడు నువ్వు కంచి వేసావు కాళ్ళు వాళ్ళు మొట్టలేపోతున్నాను అంటున్నాడు ఈరోజు మన కుటుంబాన్ని ముట్టలేని సాక్ష్యం దుష్టుడు నిన్ను బట్టి చెప్పగలగాలి అలా చెప్పగలగాలంటే ఇప్పుడే మోక నుంచి పశ్చాత్తడు దేవుడు నీతో మాట్లాడని గ్రహించు దేవుడు ఈ మాటలు మన ఇన్నికల్లో దీవించును గాక ఆ మేన్ ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రే సహోదరు సహోదరి విన్న వాక్యాన్ని బట్టి దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం అవునన్నా ఏ సేనాతో మాట్లాడాడు ఈరోజు విశ్వాస జీవితంలో క్రైస్తవునిగా తిరిగి జన్మించినండి నేను లోకం తట్టు తిరిగానన్నా ఈ ఐదేళ్లు సహవాసంలో లేను ఈ పదేళ్లుగా దేవునితో సాంగత్యం లేదన్నా కాబట్టే ఈ రోజు నా కుటుంబం నష్టపోయింది కాబట్టి ఈరోజు నా భర్తకు వేరుగా నా భార్యకు వేరుగా నేను ఉంటున్నాను కాబట్టే నా కుటుంబం పతనమైపోయింది ప్రియమైన వారులేరా నువ్వు తెలుసో తెలియకో ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి అతక్రమను బట్టి ఇంకా నువ్వు అలా చేసుకుంటూ ముందుకెళ్ళబాక కొంతమంది అలా చేసుకుంటూనే ముందుకు వెళ్ళిపోతారు ఇరుక్కుపోయాను నేను రాలేననుకుంటున్నావు అలాంటి వాళ్ళకి కూడా దేవుడు సహాయం చేసి అద్భుతంగా మరల నీ తోటను బాగు చేసే దేవుడై ఉన్నాడు దయచేసి దయచేసి ఎల్లట్ సరణ్ రావు సెల్ఫ్ టు ఆల్ ఫాదర్ ఇది ఎలా సాధ్యం అంటే ప్రార్థన ద్వారా సాధ్యం ప్రార్థన పరిస్థితులు మార్చిద్ది ప్రార్థన స్థితిగతులు మార్చిద్ది నువ్వు ఏ స్థితిలోనా సరే దేవుణ్ణి అడుగు మొర్రపెట్టు పరిశుద్ధత కూడినటువంటి జీవితం జీవించటకు నీవు మనసు కలిగి ఉండు దేవుడు నీకు దయచేస్తాడు హాల్లు ప్రార్థించుచువా ప్రాధనమరువకుమా పరదేసి రాధి విశ్వాసి విశ్వాసీ ప్రాధనే నిపా మెల్లదించే परुनिदास्य बन्दमूलनु त्रिंशिवेशने परशुद्धुनि चिन्तचेचने प्राणमो न कुसेदचने अर्शुद्धुनि ప్రాణమునకుని కాబట్టి ప్రార్థించుచువా విశ్వాసీ ప్రార్థనే నిధిని తెరుచుతాలము ప్రార్థనే प्रभुण्डिमनमुसूत्रमु प्राधने प्राधने प्रेम प्रकारमुबट्टि प्राधिं चुचुवा विश्वासी ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించనే ప్రార్థనే ఎడారిలో దాహమీయునే ప్రాధనే నిన్ను నడుపుణే ప్రార్థనే కడకు చేర్చెను కాబట్టి ప్రార్థించుచుంటివా విశ్వాసి ప్రార్థన మరువకుమా పరదేశీ ప్రార్థించుచుంటివా ప్రియమైన దేవుని బిడ్డలరా సహోదరి సహోదరులరా రెండు చేతులు జోడించి మీకు చెప్తున్నాను దయచేసి మీ కుటుంబం ఎండిపోయిన స్థితిగా ఉండకూడదు అనగా మీ తోట ఎప్పుడు కూడా పచ్చికతో ఉండాలి మీ తోటలో నిత్యం ఫలాలు నిత్యము పువ్వులు నిత్యము ప్రియమైన వారిలరా అందమైన సౌందర్యవద్గా చక్కని సుందరమైన పరివులను వాసనగా మీ తోట ఉండాలంటే మొదటగా మీ కుటుంబం చుట్టూతో ఫెన్సింగ్ వాల్వ్ వేయబడాలి కంచి వేయబడాలి అనగా ప్రార్థన అనేటువంటి కంచెని వేసుకోవాలి దేవుని కాపుదల అనే కంచి మీరు వేసుకోవాలి అప్పుడు ఏ దురాత్మ అనగా ఏ క్రూర మృగము వచ్చి మీ తోటలోని ఫలాలు దొంగిలించుకున్నట్లుగా ఏ దుష్టుడు ఏ దొంగ వచ్చి దొంగలించుకున్నట్లుగా ప్రార్థనని కంచి వేసుకోవాలి ఆ విధంగా మీరు ఉన్నప్పుడు మీ కుటుంబంలో భక్తి కలిగినటువంటి స్త్రీ నీ భార్య దేవుని ఎందు భక్తి కలిగినటువంటి సహోదరి నీవు గనక అలా ఉంటే నీ భర్త నీ మాట వింటాడు అనబాక మా ఆయన నా మాట ఎంటలేదండి అనబాక మా ఆయన నా మాటకు లోబడట్లేదని బాధపడింది చాలు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా నా మాటిని నా మాటిని నా కాదు కాదనాల్సింది నువ్వు మౌనంగా దేవుని వైపు తిరిగి దేవుని మాటకు లోబడు అప్పుడు నీ నోటిలో దేవుడు శక్తించాడు నీ నోటి మాట దొలన నీ భర్త పొందే విధంగా నీ యొక్క మాటకి లోబడే విధంగా దేవుడేదాన్ని